Para la madre,
Lokani ki shubh vartana,
అందరూ వస్తాము నాకు కాబట్టి హక్కున్న మాట అట చేద్దాం. హక్కున్న మాట తర్వాత వర్షిప్ చేసి ముగిద్దాం. ఓకేనా? హక్కున్న మాట లేచరా పిల్లలందరూ. వస్తారా? వస్తారా? రండి. శ్రేష్ట సచ్ లాంగ్ టైం. పిల్లలందరూ రావాలి. రీతు అది రాలేదా? రండి. Yeah.
అందరం లేచి నుంచినట్లయితే వర్షిప్ చేసుకుందాం. అందరము పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం ఇవాళ ఉన్నామంటే అది కేవలం ఆయన కృపయే. అందరం చేతులెత్తి నోర్లు తెరిచి ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడా నాయన, నాయన నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా 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 ఇవాళ మేము ఈ స్థితిలో ఇంత సంతోషంగా ఉన్నామంటే తండ్రి అది కేవలం నీ కృపయే నాయన. నాయన అందును బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా అయ్యా నువ్వు మా మధ్యలో ఉన్నావు తండ్రి. నాయన ఎన్నో ఆటంకాలు తండ్రి, నాయన ఎన్నో ఇబ్బందులు తండ్రి, నాయన ఎన్నో అనారోగ్య పరిస్థితులు నాయన, కానీ ఆ అనారోగ్య పరిస్థితుల నుంచి ఆ ఆటంకాల నుంచి మమ్మల్ని విడుదల దయచేసి మమ్మల్ని ఇవాళ ఇంత సంతోషమైన రోజును మమ్మల్ని నించోబెట్టావు అంటే అది కేవలం కేవలం నీ కృపయే తండ్రి. నాయన నాయన అందును బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. అందరం బిగ్గరగా నోరు తెరిచి మనకి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి ఎన్నో గొప్ప వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నాయన నాయన నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి, అందును బట్టి నీకు వందనాలు. అయ్యా నువ్వు మా కోసం ఉన్నావు నాయన, మేము ఏడుస్తుంటే నువ్వు మాతో పాటు ఏడుస్తున్నవాడు తండ్రి. మా బాధను మాకు తీరుస్తున్నవాడు నాయన, మా బాధనన్నింటిని ప్రతి ఒక్క బాధని తీరుస్తున్నావు తండ్రి. తీర్చినందుకు నీకు వందనాలు నాయన. హల్లెలూయా 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 స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన నాయన నీకే వేలాది వందనాలు నాయన. అయ్యా అయ్యా మేము అసలు ఈ రోజున చూడలేము అనుకున్నాం తండ్రి నాయన, కానీ నువ్వు మాకు ఇవాళ ఎంతో సంతోషాన్ని ఇచ్చే తండ్రి. అయ్యా అందుని బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా అయ్యా నీకు చాలా వందనాలు తండ్రి, నువ్వు మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నావు తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు తండ్రి, నీ కృపను బట్టి నీకు వందనాలు నాయన, నీ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా అందరూ బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన నీకే వేలాది వందనాలు 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 వందనాలు. సదాకాలము నీతోనేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనేను జీవించెదను యేసయ్యా. Yesayya Yesayya Yesayya
సదాకాలము నీతోనేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనేను జీవించెదను పాపాలము పిలు పడి ఉన్నాను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు సదాకాలము నీతోనే జీవించాలని మాకు ఆశ కలిగి ఉంది తండ్రి. నాయన నాయన నువ్వు మా ఆశను తీరుస్తున్నావు తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా గాఢ అంధకారపు తండ్రి నాయన, ఎన్నో ఘోరమైన పాపాలు చేశాం తండ్రి, కానీ నువ్వు మా పాపాలను బట్టి కాదు తండ్రి, నీ ప్రేమను బట్టి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రం స్తోత్రములు తండ్రి. అయ్యా అయ్యా నువ్వు మాతో ఉన్నావు తండ్రి, ఉంటున్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా
నువ్వు మాకు తోడుగా నువ్వు మా పక్కనే ఉండి మాకు వే చూపిస్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు, వందనాలు నాయన. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నందు నీకు వందనాలు తండ్రి. నాయనా నువ్వు మా స్నేహితుడిగా ఉన్నందు నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకే వందనాలు నాయనా, నాయనా అయ్యా స్తోత్రం, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అత్యున్నత సింహాసనము పై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. మన మధ్యలో మేరీ ప్రకాష్ ఆంటీ ఉన్నారు, ఆంటీ వచ్చి ప్రార్థన చేస్తాం. స్తోత్రములు, స్తోత్రములు మహాపరిశుద్ధమైన దేవా, మా నిత్య నివాసి సత్య స్వరూపమైన దేవా, నీకే వేల వేల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మేము జీవించి ఉన్నాం, చెల్లించి ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం అంటే అది మీ నిత్యమైన కృపేనాయనా. ప్రతిదినము మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు నాయన. మా సమస్యల్లో నువ్వు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. మా అనారోగ్య సమయాల్లో మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు. మాకు స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. ఇక్కడికి కూడి మేమందరము నిన్ను ఆరాధించడానికి నీవు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు అందించినందుకు నీకు వేల వేల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఆరాధన అంతా కేవలం నీకే మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా.
అన్ని విషయాల్లో తోడున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు ప్రభువా నీ దాసుడు వాక్యం చెప్పనై ఉంటుండగా ప్రభువా ఆ వాక్య పరిచర్యలో కూడా నువ్వే సహాయం చేయి నాయనా. నీవు ఏవైతే మాకు అందించాలనుకున్నావో, మాకు బోధించాలనుకున్నావో, మాకు నేర్పించాలనుకున్నావో ఆ మాటలు మేము శ్రద్ధగా వినడానికి మా అందరికీ ఏకాత్మను ఏక మనసును దయచేయండి నాయనా. అయ్యా మరి పిల్లల్ని నీ ఆధీనంలో ఉంచుకోండి, ఈ సిస్టమ్ అంతటిని నీ ఆధీనంలో ఉంచుకోండి. సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపించుకుంటూ ఈ ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి మన మధ్యలో ఉన్న తావుని పాట పాడలు కోరుకుంటున్నా. తావుని
హలో థ్యాంక్ యూ బాని. మరి ఈ సమయంలో స్కిట్ చూద్దాం. స్కిట్ ఓకేనా? మరి రీతు ప్రిస్కి లాంటి సుష్మ అందరూ రావడం దొరుకుతుంది. స్కిట్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను ఒక కుటుంబాన్ని పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీరామ్నగర్ లో ఒక క్రైస్తవ కుటుంబం ఉంది. క్రైస్తవ కుటుంబం అంటే దేవుని ప్రేమించే కుటుంబం. క్రైస్తవులు అంటే క్రైస్తవులే కాదు, నమ్మకమైన క్రైస్తవులుగా కాకుండా క్రీస్తుని ప్రేమించే కుటుంబాన్ని మీకు పరిచయం చేయడానికి వస్తున్నాను. నేను వచ్చాను కాబట్టి ఆ కుటుంబాన్ని పిలుస్తున్నాను. మౌనిక, రీతు, అభిషేక్, ఈ ఫ్యామిలీ శ్రీరామ్ నగర్ లో ఉంటుందండి. క్రీస్తుని సేవించే కుటుంబము. అయితే వెళ్ళి ఈ కుటుంబాన్ని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో అనే విషయాన్ని మీకు తెలియచేయడానికి కుటుంబాన్ని నేను పిలిచాను. పిలిచి స్వీటి, అభిషేక్, మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నాన్న ప్రార్థన సమయం అయింది, మీరందరూ మోకరించండి. మౌనిక ప్రార్థన. ప్రభువా, గడిచిన రాత్రి కాలం అంతా మా సర్జరీ
కాచి కాపాడడానికి వందనాలు ప్రభువా. ఈ అధికార సమయంలో నిన్ను స్తుతించి ఆరాధించుకునే అటు భాగ్యం మాకు దయచేసానికి వందనాలు ప్రభువా. మా కుటుంబారాధనలో మీరే ఉండండి ప్రభువా. బైబిల్ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. ఏసీ అది విని విడిచిపెట్టుకుంటే దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించి అటు ధన్యం మాకు దయచేయండి ప్రభువా. ఏసయ్య పరిశుద్ధడానికి వందనాలు ప్రభువా. ఈ చిన్ని పాలని పాసం ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అమ్మే పాట పాడుతున్నా, దేవుని ఆరాధించేద్దాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. హల్లెలూయా, హల్లెలూయా. మనం బైబిల్ చదువుకుందా నానా? 92వ కీర్తన నేను చదువుతాను, మీరందరూ నా వెనుక చెప్పండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనిని బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఆమేన్. అభిషేక్ ప్రార్థన చేయనా? సరే అమ్మ. స్తుతి హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గడిచిన కాలం, గడిచిన కాలం అంతా మీరు మాతో ఉన్నందుకు థ్యాంక్స్ చేసి, అలాగే ఇప్పుడు పాటల్లో వాక్యంలో మీరు మాతో ఉన్నందుకు థ్యాంక్స్ చేసి ఇచ్చిన ప్రార్థన చేసిన అడుగుతున్నాం తండ్రి. ఆమే. రీతు స్కూల్కి బయలుదేరుతావమ్మా? సరే అభిషేక్ చెప్పమ్మా. అయితే మీరందరూ స్కూల్కి బయలుదేరండి, నేను వంట చేస్తాను, తొందరగా తయారవ్వండి మీరే. అభిషేక్ రండి, టైం అయిపోయింది స్కూల్కి బయలుదేరి టిఫిన్ చేసేయండి. సరే అమ్మా, అయితే నేను ప్రార్థన చేస్తాను, మీ అందరికీ స్కూల్కి రెడీ అవ్వండి. దేవాలయం పెళ్లి స్కూల్ సహాయం చేయండి, ఇవన్నైనా సమస్యలు కూడా మీకు ఆపదలు భద్రపరచండి. అయితే అమ్మ, మనం దేవుని ప్రేమించాలి కదా, ప్రతిరోజు కూడా ఇలాగే దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. రితు, అభిషేక్, మౌనిక, అయితే మీరు స్కూల్ బాధ్యత. సరే అమ్మా. బాయ్ అమ్మా. దుష్టుల ఆలోచన చెప్పినాడు, ఒక పాపుల మార్గము నిలవక పాసుకుల కూర్చుండ చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రముని దాన్ని ఆనందిస్తుంది.
దేవుని ఆరాధించు దాన్ని ధ్యానించువాడే ధన్యుడు. దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే దుష్టుల ఆలోచన చెప్పని అడగకుండా పాపుల మార్గం నిలవకుండా అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం అందు మనం ఆనందించినప్పుడే నిజమైన క్రైస్తవ కుటుంబంగా నిజమైన క్రైస్తవులుగా జీవించడానికి మనకి దేవుడు మనకు తోడుగా ఉంటుంది. ప్రేమించడం అంటే దేవుని ఐ లవ్ యూ చెప్పడం కాదు. ఏమ్మా దేవుణ్ణి ప్రేమించే కుటుంబం చుట్టూ ఆయన దూతలను దేవుడు ఎప్పుడు కావాలనుకుంటాడు. కానీ కొన్ని కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. అప్పుడు దుష్టుడు ఎలాగైతే చూడండి ఆ కుటుంబాన్ని ఎలాగ పాడు చేయడానికి చూస్తాడో, అనారోగ్య పాలు చేయడానికి, ఆ కుటుంబ యజమానురాలని పాడు చేయడానికి అంటే బలహీనపరచడానికి దుష్టుడు వస్తున్నాడు. చోట్ల భద్రే ఆయన ప్రేమించే కుటుంబం దగ్గరికి దుష్టుడు వచ్చిన వెంటనే చూసారా ఆయన దూత ఎలా వచ్చి వాళ్ళని కాపాడిందో. నేను ఈ రూపంగా ఎందుకంటే అతడు ప్రేమించిన అతను తప్పించదన్న వాక్యాన్ని బట్టి మేము స్కిట్ వేయడానికి ఆ దూతను దేవుడు ఎలా పంపించాడు అనేది మేము తెలియచేయడానికి స్కిట్ వేసాము. దేవుడు ఆశీర్వదించింది. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మన చెప్పకుండా నన్ను శాపం చేస్తారు. ఓకే ఓకే. మరి ధన యమునా మరి పావని ముగ్గురు కలిసి పాట పాడాలని కోరుకుంటున్నా. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి ప్రైజ్ లార్డ్. ఫస్ట్ టైం మేము ముగ్గురం కలిపి ఫస్ట్ సాంగ్ పాడుతున్నాము కూడా మీరు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. దావీదు పురములో దేవుడు జన్మించే లోక రక్షకుడు దివి నుండి దిగి వచ్చే దావీదు పురములో దేవుడు జన్మించే లోక రక్షకుడు దివి నుండి దిగి వచ్చే రండి వేగమే వేడుక చూద్దాం సంతోష గానముతో నాట్యం చేద్దాం రండి వేగమే వేడుక చూద్దాం సంతోష గానముతో నాట్యం చేద్దాం దానిలో పురములో సందేశం ఇచ్చేను ప్రవక్త వచనం నెరవేర్చవచ్చేను తూర్పు దేశపు జ్ఞానులే వచ్చేను గొల్లలంతా కూడి తీర్చవచ్చేను రండి బంగారం సామ్రాణి అర్పించేదారండి వేగమే వేడుక చూద్దాం బంగారం సామ్రాణి అర్పించేదాం దావీదు పురములో కన్య మరియా గర్భాన పుట్టెను నర రూపాన్ని ధరించి వచ్చేను పాపులను రక్షింప పరిశుద్ధుడే వచ్చేను లోకాన్ని విడిపించ నరశకుడే వచ్చేను రండి వేగమే వేడుక చూద్దాం పాపుల రక్షకుని దర్శించేదాం రండి వేగమే వేడుక చూద్దాం పాపుల రక్షకుని
నరకాన్ని తప్పించా దివి నుండి వచ్చాడయ్యా, సతాన్ని జయించిన విజయ శీలుడయ్యా. రారండి వేగానే వేడుక చూద్దాం, రారాజును గయపరచి కీర్తించేదాం. రారండి వేగానే వేడుక చూద్దాం, రారాజును గయపరచి కీర్తించేదాం. లోకరక్షకుడు దివి నుండి దిగి వచ్చే దావీదు పురమలు దేవుడు జన్మించే లోకరక్షకుడు దివి నుండి దిగి వచ్చే రారణ్య వేగా చూద్దాం, సంతోషగానముతో నాట్యం చేద్దాం. రారణ్య వేగా మే వేణుక చూద్దాం, సంతోషగానముతో నాట్యం చేద్దాం. దావీదు పురములో హల్లెలూయా. విశాఖ మీరు పాట పాడతారా? స్పెషల్ సాంగ్ పాడతా. దేవుని నామ వందనాలు. నేను ఇప్పుడు పాట పాడబోతున్నాను. ఓ సర్వభక్తులారా, లోక రక్షకుండు బెత్లహేమందు నేడు జన్మించాం. రాజాది రాజు ప్రభువైన యేసు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. యోత్సాహముతో సర్వేశ్వరుండు నర రూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేచేసన్. మానవ జన్మ ఎత్తిన శీర్షు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. ఉత్సాహముత
సిరి కృష్ణ లెసియో ముందుకు వస్తారు. పిల్లలు చాలా ఎదురు చూస్తున్నారు, గిఫ్ట్స్ నాకేనా నాకేనని. ఓకే, అసలు ఈ గిఫ్ట్స్ ఎలా వచ్చాయి అనేది సుష్మ చెప్తుంది. అసలు అలా ఎలా ముందుగా దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చి మీ అందరికి వందనాలు. అది ముఖ్యంగా ముందు మీ పిల్లల్ని తీసుకొచ్చి చాలా మంచి పని చేశారని చెప్పాలి. అంటే ఈ టైంలో చాలా మంది తీసుకురారు, అదే భయంతో మేము ఫస్ట్ తీసుకోవాలా తీసుకోకూడదా కొనాలా వద్దా అన్న డైలమాలతో ఉంటుండే. అప్పుడు సరే ఏదైతే అదైంది, ఫస్ట్ పిల్లలకి అయితే గిఫ్ట్స్ కంపల్సరీగా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను, సుష్మ, దర్శనన్నయ్య, సిరి, సునీలక్క అందరం కలిసి మాట్లాడుకొని ఏం తీసుకోవాలనేది ఒక పెద్ద టెన్షన్. చాలా ఆలోచించాము పిల్లలకి ఏం తీసుకు. మేమేమనుకున్నామంటే లాస్ట్ ఇయర్ ఈసారి పిల్లలతోనే అడిగించి వాళ్ళ చేతి రాయించి అదే తీసుకుందాం అనుకున్నాము. కానీ ఈ టైంలో వాళ్ళు వచ్చి మేము గ్యాదర్ అయ్యి కూర్చోబెట్టి వాళ్ళ చేతి రాయించి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకునే అంత టైం లేదు. సో మేము ఆలోచించి వాళ్ళకి ఇది బాగుంటుంది, ఈ ఏజ్లో వీళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతుంది అనిపించి మేము తీసుకున్నాము ప్రేర్ చేసి. సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అవ్వకపోయినా మీరు దాన్ని ఏదో రకంగా వాళ్ళకి యూజ్ అయ్యేలా చేయండి. సో దాన్ని వేస్ట్గా పడేయొద్దు, చాలా కష్టపడి కొన్నాము దేవుని ప్రేమను బట్టి. కష్టపడి ఇష్టంతోనో ఇష్టం ముందు చాలా ఇష్టంతో కొన్నాము, ఎందుకంటే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని చెప్పి. ఇంకోటి ఏంటి అంటే దేవుడు మాకు ఈ వీటన్నిటిలోనూ అన్నీ కూడా దేవుడు మాకు ఎంతో సహాయం చేశారు. వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు మాకు కాపుదలుంచారు. ప్రతి చిన్న చిన్న విషయాల్లో మేము ఏంటి అంటే తీసుకోవాలా వద్దా అన్న టైంలో కూడా దేవుడు మాకు ఓకే ఇది బాగుంటుంది అని ముగ్గురం ఒకే అభిప్రాయానికి వచ్చి, అంటే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే ఏమవుతుంది అంటే మళ్ళీ ఇది కొన్ని మళ్ళీ క్లాషెస్ వస్తాయి, అలా ఏమి కాకుండా అందరూ ఏక అభిప్రాయానికి రావడం అది కేవలం దేవుని కృప చేతే, ప్రేమ చేతే. సో పిల్లలకి నచ్చితే అనుకుంటున్నాను, మీరు కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరి గిఫ్ట్స్ ఇవ్వడానికి మరి ప్రకాశం రావాలి కోరుకుంటున్నా. స్టీల్ ప్రకాశ్ అంకుల్, సారీ స్టీల్ ప్రకాశ్ అంకుల్ అండి. నాది ఒకే ఒక ఉద్దేశం, మీరు డాన్స్ అయితే దేవుడు నాకు నార్మల్గా స్పష్టంగా మాట్లాడితే ఏంటంటే ఐ లవ్ దెమ్ చిల్డ్రన్స్. అవి వాళ్ళు స్కిట్ చేసినా స్కిట్ అయిపోయినా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనేది దేవుడు. ఇదంతా మాది కాదండి, మే సొంతగా ఆలోచించి మేము ఇచ్చేది కాదు, ఇదంతా దేవుడు ప్రణాళిక. పిల్లలు ఇదంతా మీకు గిఫ్ట్ ఇస్తున్నారంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఐ లవ్ శ్రీలేఖ, ఐ లవ్ జెస్సీ, ఐ లవ్ మీరు అనిసి, అందరినీ అందరినీ ప్రేమిస్తున్నారు. కాబట్టి జరిషా, జాస్మిన్ వీళ్ళందరూ మేము ఇచ్చిన గిఫ్ట్లు కాదు, మేము దేవుడు ఇచ్చిన గిఫ్ట్లు కదా. ఆయన ఇచ్చిన గిఫ్ట్లు చాలా స్పష్టంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఇదంతా ఇస్తున్నారంటే దేవుడిని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అయితే మీరు ఏం చేయాలి, మార్నింగ్ లేచి వెంటనే బైల్ ప్రేయర్ చేసుకోవాలి కదా. అంతా మీ అందరూ ఇదంతా మేము ఇస్తే ఏదో ఇచ్చేసి వెళ్ళిపోతాం, కానీ దేవుడు ఇచ్చింది లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది కదా. సో మరి ఇంత సమయంలో మరి పేరు శామ్యూయల్ అండ్ డానియల్ రావడం కోరుకున్నా వాళ్ళ తాతయ్య ఫస్ట్. శామ్యూయల్ అండ్ డానియల్ అంత చెప్పులు కొడదామా. నెక్స్ట్ నెక్స్ట్ నిస్సీ అండ్ జెస్సీ రండి, చెప్పులు కొడదాం.
అందరికి ప్రైజ్లా యెషయా 9:6 ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును థ్యాంక్ యూ అసలు అనర్ బాబాకి వచ్చి గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ అనర్ బాబా శ్రీలేఖకి ఇస్తారు శ్రీలేఖ శ్రీలేఖ ఒక వాక్యం చెప్తావా నాకు ఏమి కలగదు కీర్తనలు 23 ఒకటి తర్వాత జాస్మిన్ అండ్ జెరిషా రండి జాస్మిన్ అండ్ జెరిషా అంకుల్కి జెరిషా అంటే చాలా ఇష్టం చెప్తారా అంకుల్ మీ మాటలో వావ్ సూపర్ వాక్యం చెప్తారా వాక్యం చెప్తారా కీర్తనలు 23 యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను యోహాను 3:16 శివంకర్ వచ్చి ఇవ్వాలనుకుంటున్నాడు రెండు శివంకర్ శ్రేష్ట శ్రేష్ట రావు కీర్తనలు 91:1 మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవా అని గురించి చెప్తున్నాను కీర్తనలు 91:1 రీతు అండ్ అభిషేక్ రీతు అండ్ అభిషేక్ ఒకటి దృష్టిలు ఆలోచన చెప్పు నడవక పాపులు మార్గము నిలవక అపహాసుకులు కూర్చుండ చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాని దివారాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీళ్లు కాలువలే నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే నుండు ఇతడు చేయదంతే సఫలమగును ఆమె కీర్తనలు 91 మహోనితుని చాటుని సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఇద్దరు ఒకటి 91:1 గ్రేసియో నైసి వచ్చిందా లేదా వాళ్ళ మమ్మీ వచ్చారా పర్లేదండి మీరు వాక్యం చెప్పాల్సిందే సంథింగ్ ఎవరు మొత్తం
పాట ముందా బహుమతి ముందా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. ఎనైసి పాప చాలా వెంటపడింది వస్తానని, కానీ నైట్ అంతా ఒక్క నిమిషం కూడా కూర్చోనివ్వలేదు, విన్నివ్వలేదు. అందుకని చెప్పి ఇంక నేను ఒకదాన్నే వచ్చాను ఈరోజు తన రా తీసుకురాలేదు. ఏమవుతాను అని నీకేమి చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ, ఏమవుతాను అని నీకేమి చేశానని నదిలా ప్రవహించెను నీ ప్రేమ. ఆల్మోస్ట్ నిల్ బట్ దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. మంచి భర్త, మంచి బిడ్డ, లైఫ్ కావాల్సినంత ఆల్మోస్ట్ ఇచ్చేసాడు. థ్యాంక్ యూ జీసస్. దివ్య రావాలని కోరుకున్నా. దివ్య 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 ఒక ప్రత్యేకమైన పిల్ల తెలుసా మీకు, విజయమ్మ గారు పాప అన్నమాట. అయితే విజయమ్మ గారు కొన్ని సంవత్సరాల పాటు ఏడిపోయాడు, ఎందుకంటే ఆమె కుమార్తె చనిపోయింది. ఒకరోజు
బయట నుంచి ఏడుపులు వస్తున్నాయి. పాస్టర్ గారు అన్నారు ఎవరో చనిపోయారండి అన్నది. ఎవరు నాన్ క్రిస్టియన్స్, క్రిస్టియన్స్ ఇక్కడ ఉన్నా నాకు తెలియదు, విజయం గారు ఉన్నా తెలియదు నాకు. అయితే భయంకరంగా ఏడుపు వినబడుతుంది తెల్లవారుజామున 4 ఆ టైంలో. అప్పుడు నేను సరే ఎవరైతే ఏముంది, క్రిస్టియన్స్ ఏంటి నాన్ క్రిస్టియన్స్ బాధలో ఉన్నారు కదా, వెళ్దామని వెళ్ళి కూర్చో నిలబడ్డాను. అక్కడ ఎవరు లేరు అంటే మన సిఎస్సి చర్చ్ మెంబర్స్ అప్పటికి తెల్లారు పాప వాళ్ళ హాస్పిటల్లో ఉండి పాప చనిపోతే డెడ్ బాడీ తీసుకొచ్చి పెట్టి పాప వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు ఆ చర్చ్ మెంబర్స్. నేను అనుకున్న దేటి ఒక ఆవిడని తల్లి కూతురు వదిలేశారని చెప్పేసి నన్ను నిలబడ్డాను. అప్పటికీ నాకు తెలియదు ఆవిడ ఎవరో తెలియదు, క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్ తెలియదు. జస్ట్ అలా నిలబడ్డాను, అలా నేను పాస్టర్ గారు నిలబడ్డాను. తెల్లారు వాళ్ళు ఎవరో వచ్చాను. అప్పుడు పాస్టర్ గారు కలక చర్చ్ మెంబర్స్ రాంబాబు వచ్చారు, మన చర్చ్ మెంబర్స్ అంటే అన్నారు. అప్పుడు రావు గారికి తెలుస్తుంది, రావు గారికి చెప్పాను, రావు గారు మన చర్చ్ మెంబర్స్ అంటే మీ చర్చ్ మెంబర్స్ అవునండి పాప చనిపోయిందండి. అప్పటి నుండి విజయం గారితో అంటే పరిచయం పెరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విజయం గారు ఆ చర్చ్ మానేసి ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ పాప మాత్రం మా దగ్గరికి వచ్చి కూర్చునేది, చనిపోయిన పాప ఆ షెడ్లో మేముంటే తను తన ఒక్కదే వచ్చి కూర్చునేది. కాబట్టి మరి ఎందుకో విజయం గారు ఆ పాప చనిపోయిన తర్వాత అమ్మగారు ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. అప్పటి నుండి విజయం గారు ఒక పాపను పెంచుకుందామని ఎంతో తిరిగా, నేను కూడా తిరిగా అనకాపల్లి కూడా వెళ్ళాను ఎన్నోసార్లు, చేతి వరకు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. చిన్నపిల్లలు పెద్ద పిల్లలక ఆఖరికి విజయం గారి సంతోషం కోసం దివ్య నిలబడింది అనమాట. దివ్యతో అంటుంటాయి లవ్ యూ దివ్య అంటుంటాను, ఎందుకంటే విజయమ్మ గారు ఆదరణ ఒకటి అమ్మాయి, విజయమ్మ గారి గొప్ప ఆదరణ. కాబట్టి దివ్య కోసం ప్రార్థన చేయండి. చదువు అనేది అప్పట్లేదని విజయమ్మ గారి బెంగ ఇప్పుడు, కానీ అబ్బుతుంది, టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. మనందరి ప్రార్థన వల్ల 2021లో దివ్య చక్కగా చదువుకుంటుంది, చక్కగా పాటలు నేర్చుకుంటుంది, చక్కగా వాక్యం నేర్చుకుంటుంది, అవునా కదా? ఎస్. అందరికి ప్రైజ్ లార్డ్. నేను వాక్యం చెప్పబోతున్నా. మత్తయ 33 వచనం చెప్పబో. కొండల చెట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సాయం ఎక్కడి నుంచి వచ్చాను? ఇది దివ్య పోషణ. ఇప్పుడు ఇది దివ్య పోషణ. మీ అందరి ప్రార్థన వల్ల నెక్స్ట్ ఇయర్ 2021 క్రిస్మస్ లో ఎలా వాక్యం చెప్తా చూద్దాం. అంటే అంత అంత లో లెవెల్లో ఉంటుంది, మెమరీ ఉండదు తనకి, మెమరీ చాలా కష్టం. మీరు 100 సార్లు నేర్పించండి, అప్పుడు పాడేస్తుంది, తర్వాత పాడమని పాడదు. ఆహారం కహలే వచ్చు నీకు పాట, ఆహారము కై హల్లెలూయా, ఆరోగ్యము కై హల్లెలూయా, యేసు క్రీస్తు హల్లెలూయా, నా పోషణ కర్త హల్లెలూయా, యేసు క్రీస్తు హల్లెలూయా, నా పోషణ కర్త హల్లెలూయా. వచ్చా నీకు? వచ్చా? పోషణకంత
దివ్య కృప వచ్చిందమ్మా, దివ్య కృప రాలేదా మమ్మీ, రాలేదా? ఓకే జ్యోతి, జ్యోతి ఎవరు అను మరి మేరీ ప్రకాష్ ఆంటీ వచ్చి ఇవ్వాలని కోరుకున్నాను రండి. పాస్టర్ గారికి అందరికీ ప్రైజ్. ప్రైజ్ లాడండి. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. జ్యోతి చాలా వరకు కూడా ఇంతవరకు చర్చిలో బాగానే చెబుండేది. ఈరోజు అయితే క్యాంప్ వెళ్ళిపోయింది లేదు, అన్నయ్యలు అందరూ వెళ్ళిపోయినారు. జ్యోతి ఉంటే చాలా సంతోషించేది ఎక్కడ ఉండేందుకు. జ్యోతి ఇంక కూడా సండే స్కూల్లో కూడా స్కూల్లో ఉండాలని బాగా నేర్చుకోవాలని ఎంతో తాపత్రపడుతుంది. స్కిట్లు కూడా మన ఊర్లో వెళ్ళేటప్పుడు కూడా మూడు పాటలకి గ్రేష్మ ఖ్యాతి జ్యోతి మూడు స్కిట్లు కూడా వేశారు. బాగానే పాటలు డ్యాన్సులు గట్ట వేశారు, బాగానే చేశారు. ఇక్కడుంటే ఇంకా సంతోషంగా ఉండి ఇంకా బాగా ఉండేది. ఈరోజు మిస్ అయిపోయింది, న్యూ ఇయర్ కల్లా వచ్చేస్తుంది. జ్యోతి కోసం అందరూ ప్రేయర్ చేయండి, మా కుటుంబం కోసం అందరూ ప్రేయర్ చేయండి. రజనీ అంటే రావాలని కోరుకున్నాను, పేర్లు చెప్పు. ఖ్యాతి గ్రీష్మ విజయ్ రావాలి. విజయ్ విజయ్ లేడా, ఇది వస్తున్నాడా? రజనీ అంటే రావాలి, రండి విజయ్, రండి విజయ్. వాళ్ళ బదులు చిన్న సాక్ష్యం చెప్పాలి. వచ్చినందుకు హ్యాపీ క్రిస్మస్. సారీ ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా ఇష్టపడ్డారు ఇక్కడ ఉండాలని. మా మావయ్య ఊర్లో ఈసారి చేద్దాం, సువార్త చేద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. సో ఈసారి అయినప్పటికీ వాళ్ళకి ప్రేమతో గిఫ్ట్స్ తయారు చేసిన టీం అందరికి చాలా థ్యాంక్స్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ఓకే. థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చి వాక్య ఉపదేశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. పచ్చిన పాట దేవాది దేవుడు అండి. దేవాది దేవుడు, దేవాది దేవుండు పుట్టినాడే.
Hallelujah, praise the Lord. Hallelujah. Right, Devan Stotra, hallelujah. Praise the Lord. చిన్న ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధుడా యేసయ్యా 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 నీకు స్తోత్రము నాయన. నువ్వు లేకపోతే మేమేమైపోతాం, నీ రక్షణ లేకపోతే మా బతుకులు ఏమైపోతాయి తండ్రి. జిగిటి గల దొంగ ఊపిలో దిగిపోదాం, నాశనమైన నాశనకరమైన గుంట మమ్మల్ని మింగేసి ఉండను కదా తండ్రి. కేవలం నీ పేరు చెప్పుకొని బతుకుతున్నాం, నీ పేరు పలుకుతూ ఉంటే మేము బతుకుతూ ఉంటున్నాం తండ్రి. నీ పేరు మాకు జీవం అయ్యింది ప్రభువా నాయన, నీకు స్తోత్రం. నీ నామస్మరణే మా జీవితం అయింది నాయన. ఈ భూమి మీదకి నీవు వచ్చి మా కోసం ప్రాణం ఇచ్చి తిరిగి బ్రతికి ఏమి చేసావో అది మాట మాటికి చెప్పుకుంటేనే మేము బ్రతుకుతాం తండ్రి.
అది మా నోటితో ఒప్పుకుంటేనే బ్రతుకుతాం తండ్రి. ఈ సమయంలో నీ మాటను ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యమాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రాత్రి కొన్ని షీట్స్ అందరికి ఇచ్చాను, కొన్ని తీసుకోండి. ఒకళ్ళు లేకపోతే మీకు సరిపోతే తర్వాత అడగండి, నేను ప్రింట్ చేసిస్తాను. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే నిరీక్షణ, క్రిస్మస్ అంటే శాంతి, క్రిస్మస్ అంటే రక్షణ. ఇది రాత్రి మనం మాట్లాడుకున్న అందులో ఒక పాయింట్ నేర్చుకున్నాం, క్రిస్మస్ అంటే ఆనందం. అది లిటరల్గా మనం అనుభవిస్తున్నాం. ఇన్ని సంవత్సరాల క్రిస్మస్లకు ఈ సంవత్సరం క్రిస్మస్కు చాలా పెద్ద తేడా ఉంది, మీకు తెలుసా? చాలా పెద్ద తేడా ఉంది. ఎలాంటి తేడా అంటే, ఒకవేళ వరల్డ్ వార్ వచ్చి ప్రపంచ యుద్ధం, నిజంగా మూడో ప్రపంచ యుద్ధం జరిగి బాంబులతో రకరకాల మారణ ఆయుధాలతో ప్రపంచ ప్రజలందరూ నాశనం అయిపోయిన తర్వాత దేశాల మధ్య ఒక ఐక్యత కుదిరి ఒక పీస్ టాక్ జరిగి యుద్ధం ఆగిపోతే ఎలా ఉందో ఇప్పుడు నాకు అలా ఉందన్నమాట. నిన్ననే యుద్ధం ఆగిపోయింది. క్రిస్మస్ ముందు దేశాలన్నీ ఒక అవగాహన వచ్చారు. ఈ క్రిస్మస్ నాడు మనం యేసుక్రీస్తు సాక్షిగా మనం యుద్ధం ఆపేద్దాం అని మాట్లాడుకొని నిన్ననే యుద్ధం ఆపేశారు. కాబట్టి ఈరోజు మనం అందరం చర్చస్ రాగలిగాం ఆ ఫీలింగ్లోకి వెళ్తున్నాను. కాబట్టి ఇది స్పెషల్ క్రిస్మస్ లా ఉంది నాకు. నిజంగా చెప్తున్నాను, ఇంతవరకు క్రిస్మస్లో నేను నామినల్గా ఉండేవాడిని. నాకు యాక్చువల్ క్రిస్మస్ పండుగ లేదు. ఎవ్రీడే ఇస్ మై క్రిస్మస్. ఎవ్రీడే, ఎవ్రీడే కాదు, ఎవ్రీ మూమెంట్ నేను ప్రతి క్షణాన్ని పరలోక రాజ్యంని స్పష్టంగా చూస్తుంటాను. అది మీ ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు తెలీదు, నాకు చాలా క్లియర్గా ఉంటుంది. పరలోక రాజ్యం అంటే టోటల్ బైబిల్ అండి. టోటల్ బైబిల్ని నా కళ్ళ ముందు కదులుతూ ఉంటే చూస్తుంటాను. వీధి సువార్తకు వెళ్ళేటప్పుడు నేను సువార్త ప్రకటించినప్పుడు ఎలా చెప్తాను తెలుసండి, నేను అక్కడ ఉండి చూశాను, నేను అక్కడ ఉండి చూశాను. యేసు ప్రభు పుట్టడం నేను చూశాను, కన్య మరియ గర్భంలో పుట్టాడు నేను వెళ్ళాను, నేనే నా కళ్ళతో చూశాను. ఆ గొల్లల్లో ఒకరిగా ఫీల్ అవుతుంటాను, ఆ జ్ఞానంలో ఒకరిగా ఫీల్ అయి ప్రకటిస్తుంటాను. అలా వచ్చి ఆయన అద్భుతాలు నేను చూశాను. ఆ శిష్యుల్లో ఒకటిగా మారిపోతాను ఆ మాట చెప్పేటప్పుడు. నేను సువార్త 3 నిమిషాలు చెప్తే రకరకాల పాత్రలు దూరిపోతూ ఉంటాను నేను. మీకు అర్థమవుతుంది? మీకు 3 నిమిషాల సువార్తలో నేను చాలా పాత్రలో దూరిపోయి ఆ పాత్రలో నుంచి మాట్లాడుతుంటాను. 3 నిమిషాల సువార్తలో యేసుక్రీస్తు పునరుద్ధరణయ్యాడు అనగానే మగ్ధలేనే మరి ఆ పాత్రలో దూరిపోతానమాట. యేసుక్రీస్తు ఆరోహణం అవుతున్నాడు అయ్యాడు అని ఆ మాట పలిగేటప్పుడు శిష్యులు వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, అక్కడ వెళ్ళిపోతారు. యేసు ప్రభు మళ్ళా వస్తాడన్నప్పుడు ఇద్దరు దేవదూతలు చెప్తారు కదండి, ఎలాగ వెళుతున్నాడో అలాగే వస్తాడని చెప్పి ఆ దేవదూతల్లో ఒకటిగా మారిపోతాను నేను. అది నా సువార్త చెప్పే విధానం. మీ ఎవరికి అది తెలియదు, లోపల అది జరుగుతూ ఉంటుంది, నాకు అంత స్పష్టంగా ఉంటుంది. కాబట్టి స్పెషల్గా నాకు క్రిస్మస్ లేదు, స్పెషల్గా గుడ్ ఫ్రైడే, స్పెషల్గా ఈస్టర్లు అవి మీకు ఉంటాయి, నాకు ఉండవు అవి. కానీ మీకోసం చేస్తుంటాను ఇవన్నీ, మీకోసం వీటన్నింటినీ నేను చేస్తుంటాను. నాకు లేవు కదా అనేది మానేస్తే చాలా మిమ్మల్ని చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతుంది. ఎందుకంటే నేను డాక్టరేట్ చేశాను, నేను చేశానని చెప్పి మీకు అ నేర్పించకపోతే ఎలాగా? మీకు ఆ నేర్పించినప్పుడు నేను కూడా కొత్తగా ఆ నేర్చుకున్నట్టుగా మీకు కనబడతానమాట. నేర్చుకుందామా అది మరి ఉన్నాయి కదా గుండెం కదా, నాకు నేను కూడా నేర్చుకుంటాను నీతో పాటు మనతో నేర్చుకుందాం అన్నట్టుగా నేను చేస్తా. నేను పిహెచ్డి చేసేసా అని చెప్పి ఆఫ్టర్ ఆల్ ఇది రాయలేవా నువ్వు, చెయ్యి తిరగట్లేదా అని కాదు నువ్వు. ఎందుకంటే మీ స్థాయికి దిగిపోతాను నేను, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అలా ఫీల్ అవుతాను నేను. కానీ నా ఫీలింగ్స్ వేరు.
యేసు క్రీస్తు పుట్టాడు అనగానే నేను నా చిన్నప్పుడు ఎలాగ ఫీల్ అయ్యాను మన ఆనమ్మ గారు సరిగ్గా 24 రాత్రి 12 లేపేశారు అందరి పిల్లలందరి ఒరే యేసుప్రభు పుట్టేశాడు నా బెత్లెహేములో ఒరే లేవండి రావండి యేసుప్రభు పుట్టేశాడు నిజంగా యేసుప్రభు పుట్టిన ఫీలింగ్ ఏంటంటే మా ఇంట్లో మా అన్నయ్య నా తర్వాత మొత్తం అంతా 13 మంది ఎక్స్ట్రా ఉన్నారు అందులో నేను నాకు ఊహ తెలిసి 10 మంది మా ఇంట్లో పుట్టడం అని తెలిసి మా ఇంట్లోనే జరిగేవి ఆ మంత్రసారు మా ఇంట్లో వచ్చేవారు లేవాలి ఆయాలంటారు కదా ఆడ వచ్చి మా ఇంట్లోనే జరిగేవి హాస్పిటల్ కాదు బస్ మా ఇంట్లో కానుపులన్నీ మా ఇంట్లోనే జరిగేవి కాబట్టి నాకు తెలుసు అది పిల్లలు పుట్టడం అంటే ఏంటో తెలుసు వాళ్ళ ఏడుపులు ఫస్ట్ ఏడుపులు అన్ని నాకు తెలుసాయి అవన్నీ విట్నెస్ చేశాను కాబట్టి మా నాన్నమ్మ ఒరే యేసుప్రభు పుట్టేసాడు రావగాని ఎగ్జాక్ట్ ఆ సీన్ అంతా నాకు కనబడింది బెత్తిలేమంటే మా శ్రీకాకుళం పక్కన ఆమదాల వస్తాయి అనుకుంటేవాడు నేను అలా ఫీల్ అయ్యేవాడిని చిన్నప్పుడు అయితే అంతకంటే ఫ్రెష్ ఫీలింగ్ ఇప్పుడు నాకు అంతకంటే ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నా యేసుప్రభు నా గుండెల్లో నా గుండెల్లో నా హృదయంలో పుట్టాడు ఎవ్రీ మినిట్ ఆ ఫీలింగ్ నాకు ఉంటుంది కాబట్టి ఎవరైనా నాతో పాటు పరిగెత్తగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా క్రిస్మస్లు ఉండవు గుడ్ ఫ్రైడేలు ఉండవు ఈస్టర్లు ఉండవు కానీ ఇతరుల కోసం వాళ్ళు అన్ని చేస్తారు ఇతరుల కోసం అన్ని చేస్తారు ఎందుకంటే వాళ్ళని కూడా నడిపిద్దావా అయితే నేను వర్తమానంకు వెళ్ళకముందు ఒక విషయం మర్చిపోయాను ప్రభు కిరణ్ ఒక సాక్ష్యం చెప్తాడు ప్రభు కిరణ్ తను ఒక ఆత్మను ప్రభులోకి నడిపిస్తున్నాడు ఎలా నడిపిస్తున్నాడో ఎందుకంటే మెసేజ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం చెప్పి ఆ వ్యక్తి కోసం ఒక బైబిల్ గిఫ్ట్ ఇచ్చాడు తెచ్చాడు అది నేను ఇస్తాను సాక్షి చెప్పిస్తాను నన్ను ఇంకో మైక్ ఇస్తారా ప్రభుకి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నాతో పాటు పనిచేసిన సురేష్ ఉన్నారు సురేష్ రైట్రా ఈ మధ్యనే నాతో పాటు పనిచేస్తున్నాడు నెల రోజుల నుండి సురేష్ 2 వారాల నుండి మన చర్చికి కూడా వస్తున్నాడు సురేష్ గురించి ప్రార్థన చేయండి మీరందరూ కూడా కుటుంబం కోసం తన కుటుంబం కూడా అండి మా బయటికి అయింది అందరికీ వందనాలు నేను ఈ కిరణ్ బ్రదర్తోనే నేను కొంచెం పనికి వెళ్తున్నాను నాకు కొంచెం యేసుప్రభు నాకు కొంచెం కళ్ళ వచ్చి నాకు ఇంతకు ముందు నుంచే నాకు కళ్ళ వచ్చి ఏదో హత్తుకున్నట్టుగా జరుగుతుంది అయితే నేను ఎవరికి చెప్పలేదు ఈ విషయం కానీ ఆ దేవుడు ఏమిటో మరి మమ్మల్ని అన్నదమ్ముల్లా కలిపారు ఆయన ప్రతిసారి నాకు ఆ దేవుడు గురించి ఇటు నుంచి డ్యూటీకి వెళ్ళినప్పుడు అటు నుంచి వచ్చినప్పుడు ప్రతి విషయమును ప్రభు గురించి చాలా చాలా చక్కగా చెప్తున్నారు అన్నీ పోసుకొచ్చినట్టు చెప్తే నా మనసు ఇలా చెప్పాను ఇలా బ్రదరు ఇలాగా నాకు ఇలా అయింది నాకు ఇలాగా నా పరిస్థితి చాలా ఇదిగా అయిపోయింది మాది శ్రీకాకుళం రణస్థలం అండి మాది అక్కడి నుంచి ఇక్కడికి మా మాయగారు తీసుకొచ్చారు చాలా ఆర్థిక పరిస్థితులు అయిపోయి ఇప్పుడు కొంచెం అలా కొంచెం ఈయన ఈయనతో ఒక నెల రోజులు బట్టి ఇవ్వడం బట్టి చాలా చాలా ఇదిగా తెలియని సంతోషంగా ఉంది అందుగురించిగా మా భార్య తులసి నా పేరు సురేష్ మా పెద్ద పాప పేరు లహరి చిన్న పాప పేరు గాన్విక సురేష్ నాకు పరిచయం అయినప్పుడు కొంచెం భయంకరంగా ఉండేవాడు కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు మార్పు చెందాలి దేవుని దగ్గర రావాలి చర్చికి వస్తే నీ స్థితి మారుతుంది అని చాలాసార్లు చెప్పాను చెప్పిన మాట చాలా విషయాలు లోపడ్డాడు అలాగే సురేష్ ఫ్యామిలీ గురించి మీరు రెగ్యులర్గా ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు ఏదో స్పెషల్ ఉండాలి అని అనిపించింది మనసుకి వస్తుంది దారిలోనే నాకు బండి మీద వస్తుంది అనిపించింది అని భార్య కూడా చెప్పాను మనం ఏదైనా ఒక 1000 రూపాయలు ఇస్తే దాన్ని ఖర్చు పెట్టేయచ్చు అన్నిటికంటే గొప్ప బహుమానం దేవుని వాక్యమే బైబిల్ కొనిసివ్వాలని ఎందుకో నా మనసుకు అనిపిస్తుంది అది దేవుని చిత్తమేమో అనిపిస్తుంది ఇందాకలో వెంటనే వచ్చినా బైబిల్ పట్టుకొని వచ్చాను వారికి బైబిల్ గిఫ్ట్గా ఇస్తున్నాను వారు కూడా దేవుళ్ళు ఎదగాలని దేవుని రాజ్యంలో వారు కూడా ఉండాలని ప్రార్థన చేయండి ఆమేన్ మరి ప్రభు కిరణ్లో
అసలు శిష్యులైన సువార్తికుని చూస్తుంటాను నేను. అసలు శిష్యులైన సువార్తికుడు కనిపిస్తుంటాడు. మరి అది మీ ఎవరికి అర్థం కాదు. తను ఒక పెయింటర్, ఇవన్నీ సున్నాలు అవన్నీ తను వేస్తాడు. తను ఒక ఎలక్ట్రీషియన్, కిందన మొత్తం ఎలక్ట్రికల్ వైరింగ్ అంతా తనే చేశాడు. సెల్లాలు మొత్తం ఇవన్నీ కూడా తనే బాగు చేస్తూ ఉంటాడు. తను ఒక ప్లంబర్, మనకు చాలా ప్లంబింగ్ వర్క్స్ చేస్తుంటాడు. తను ఒక డ్రైవర్, నా కార్ డ్రైవ్ చేస్తాడు. అయితే డ్రైవర్ అనేది ఇప్పుడో ఎప్పుడో ఒక వ్యాన్ డ్రైవ్ చేశాడంటే మర్చిపోయాడు కూడా. అది నేను అవసరం చెప్తా, అరే మరి నాకు హెల్ప్ చేయొచ్చు కదా అన్నాను. అప్పుడు నేనే నేర్పించాను కొంతసేపు. కొంత శామ్యుల్ గారు కొత్త హెల్ప్ చేశారు, నేర్పించారు. నాతో పాటు తీసుకెళ్ళేవాడిని రావు గారిని రోజు హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని కదండి. అప్పుడు నాతో పాటు తీసుకెళ్ళి రావు గారిని బెడ్ ఎక్కించేసిన తర్వాత మేమిద్దరు ఆ రౌండ్ లేస్తూ ఉండేవాళ్ళం. నేను ధైర్యంగా ఉండేవాడిని, ఏమైపోయినా పర్లేదు అది. అయితే ప్రభుకరణ కష్టపడి నేర్చుకున్నాడు. శివ గారే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించారు, నాకు పర్మనెంట్ డ్రైవింగ్ డ్రైవర్ అయిపోయాడు. అయితే తను డ్రైవ్ చేసేటప్పుడు భారం చెప్తుంటాడు పాస్టర్ గారు, ఒక ఆత్మను ప్రభు దగ్గర నడిపించి చాలా కాలం అయిపోయింది. అప్పుడు రెగ్యులర్గా ఎవరో ఒక ఆత్మను నేను నడిపిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు కరువు అయిపోయిందండి పాస్టర్ గారు చెప్పేసారు. ఇప్పుడు బాధపడ్డాను ప్రభువా. ఇది ఒక 6 నెలల క్రితం 3 నెలల క్రితం చెప్పాడు ఆ మాట. అప్పుడు ప్రభువా, ప్రభు కిరణ్కి ఆ అలవాటు తప్పిపోకూడదని ఒక ఆత్మ నడిపించే భారం మళ్ళీ ప్రభు ఒక ఆత్మ ఈ ప్రభు ప్రార్థన చేస్తున్నాను. అంతలో సురేష్ని దేవుడు ప్రభు కిరణ్కి ఇచ్చాడు. కనుక ఈ సురేష్ని మళ్ళీ ఒక సంపూర్ణ సువార్తికుడుగా తనలాగా మరి ప్రభుకిరణ్ నడిపించేలాగా ప్రభు కిరణ్ కోసం ప్రార్థన చేయండి. సురేష్కి ఈ బైబిల్ని, ఇది ఎవరు తెలుసా, యేసు ప్రభు. అంటే ఈ పేజీది కాదు, ఈ తలకింద పట్టుకోకూడదు, ఇది చదువుకొని మంచిగా పేరు అని పెట్టండి. దీని మీద ఏ వస్తువు పెట్టకండి. అంటే ఏంటో, ఇది ఒక ఆబ్జెక్టివ్ లాంగ్వేజ్ అంటాం, నాన్ వెర్బల్ లాంగ్వేజ్. దీని మీద ఒక వస్తువు పెట్టామండి అంటే అది అర్థం ఏంటి, దాన్ని మనం ఎంతగా మనం ఎంత విలువగా ఎంచుతున్నాం అనేది దానికి నిదర్శనం. సజ్జనుడికి దీని మీద మొబైల్ ఫోన్ కానీ కార్ తాళాలు కానీ ఏం పెట్టండి దీన్ని. అంటే కొంచెం నా ఫీలింగ్, చిన్నప్పుడు మామూలు ఉండేవాడిని, కానీ మా చిన్నాన్నగారు పాస్టర్ గారు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఎప్పుడు అన్ని పుస్తకాలు టాప్లో పెట్టేవారు. నేను పొరపాటున ఏదైనా వస్తువు పెడతారే, బైబిల్ మనం ఎప్పుడు ఉన్నతంగా చూపించాలి ఎవరికైనా. మనకు తెలుసు అది కాగితాలే అని, అందులో వాక్యమే మన బ్రెయిన్లో ఉండాలి నాకు మనకు తెలుసు, కానీ ఇతరులకు చూపి చెప్పాలి కదా అని. తర్వాత మేము చర్చికి వెళ్ళేటప్పుడు ఇలాగ వెళ్ళేవాళ్ళం, ఇలా ఏదో కాలేజ్ నోట్ బుక్ పట్టుకున్నట్టుగా. ఒక ముస్లిం ఫ్రెండ్, మా అన్నయ్య ఫ్రెండ్ ఉన్నాడు, షాలేం మీరు చర్చికి వెళ్ళేటప్పుడు చూశాను అంత నిర్లక్ష్యంగా మీ బైబిల్ పట్టుకున్నా, మా ఖురాన్ని ఎంత గొప్పగా పట్టుకుంటాం తెలుసా మేము, అసలు పట్టుకోము సాధారణం, పట్టుకుంటే మాత్రం గుండెలు దగ్గర పట్టుకుంటాం మేము. మీరేంటి చేతిరూపుకొని ఏదో కాలేజ్ నోట్స్ పట్టుకున్నట్టు మాకు చాలా బాధ వేస్తుంది అన్నాడు. ఒక ముస్లిం ద్వారా దేవుడు అంటే మాట్లాడాడు, ఏం పర్లేదు మనకు భయపడండి. అయితే ఇంకా చాలా పేలుతాయి, ముందే రెడీగా ఉండండి. అయితే అప్పటి నుంచి నేను బైబిల్ని ఎలా మోయడం మొదలుపెట్టాను. సరే కనుక సురేష్ నీకోసం చెప్తాను, బైబిల్ ఎప్పుడు ఇలా మోయకండి, ఇలా గుండెలకు దగ్గర. అమ్మా నీకు బాగా తెలుస్తుంది కదా, గుండెలకు దగ్గర పెట్టుకోండి. బైబిల్ మీద ఏ వస్తువు పెట్టకండి, ఇంట్లో టాప్లో ఇదే ఉండాలి. అంటే కాబట్టి ఇది ఒక పుస్తకాలు అంటే పుస్తకాలు అంటే పైన ఇది. ఒకరికి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ దివ్య గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని, నిత్య గ్రంథాన్ని ప్రభు కిరణ్ కుటుంబం ద్వారా సురేష్ కుటుంబానికి ప్రార్థిస్తున్నా. దీన్ని చదువుట ద్వారా, ఆ చదివిన విషయాలు నేర్చుకోవడం ద్వారా, నేర్చుకున్న విషయాలు వారి జీవితాల్లో అనుసరించడం ద్వారా నాయన నిన్ను ఘనపరచలాగా సహాయం చేయి. కుటుంబాన్ని దీవించి మొట్టమొదటిసారి వారి చేతుల్లోకి, వారి ఇంట్లోకి నీ జీవవాక్యం వెళ్తుంది. ఆ వంశం అంతా నీ వంశంగా మారడానికి సహాయం చేయి. ఇక్కడ నుండి సురేష్, సురేష్ పిల్లలు, సురేష్ మనవలు, సురేష్ ముని మనవలు, వారి మనవల మనవలు ఇక ఎప్పటికీ నీలో ఉండడానికి సహాయం చేయి. ఇలాగే మా అమ్మ నానమ్మ గారి చేతికి ఒక వ్యక్తి బైబిల్ ఇచ్చినప్పుడు మా కుటుంబం అన్నీ నిన్ను ఎలాగైతే సేవిస్తున్నామో, మా నాన్నమ్మ గారు ఒక్కరి ద్వారా ఆ వంశం అంతా ఇప్పుడు నీ సేవకులుగా ఎలా మారిపోయామో, ఆ విధంగా సురేష్ ఒక్కరి ద్వారా సురేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా నీ సేవకులుగా, సాక్షిగా ఉండేలా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వండర్ఫుల్ సురేష్, అమ్మ పట్టుకో. వెరీ గుడ్. ఇది పరలోక రాజ్యం, ఏమా దేవుడి రాజ్యం. మీరు మా మేమెంత సంతోషంగా ఉన్నామో అంత సంతోషంగా మీరు ఉంటారు, వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అంత సంతోషంగా ఉంటారు. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్, తీసుకెళ్ళి రైట్.
నీ షర్ట్ బాగుంది, డిజైన్ నెక్స్ట్ ఇయర్ నేను అలా కుట్టించుకుంటే బాగుంటుంది. రైట్, క్రిస్మస్ అంటే నిరీక్షణ. ఈరోజు ఈ ప్రసంగం పూర్తయినా లేదు, మళ్ళీ వచ్చేవారికి పర్లేదు. క్రిస్మస్ అంటే నిరీక్షణ. రోమా 8:24-25 వచ్చిన ఎలాగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడి, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. క్రిస్మస్ మీకు ఒక విషయం తెలుసా, కాండంలోనే నా బ్యాటరీ అయిపోయిందా, ఆది కాండంలోనే యేసుక్రీస్తుకు వచ్చిన ప్రామిస్ ఉంది. ఎప్పుడైతే ఆదాము అవ్వలు తప్పు చేసి దేవుని దూరం అయిపోయారో అప్పుడే దేవుడు ఒక బలి అర్పించి వారికి చర్మపు చొక్కాయలను తొడిగించాలి కదండి, అప్పుడే యేసుక్రీస్తు ప్రామిస్ చేయబడ్డాడు. అప్పటి నుండి నిరీక్షణ. ప్రతి ప్రవక్త, ప్రతి యాజకుడు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు ఈ భూమి మీదకి అలా నిరీక్షించారు. ఆఖరిగా నిరీక్షించిన వారు ఎవరు? అన్న ప్రవక్త కదా, ప్రవక్త అన్న దేవాలయంలో ఉండేది, ఉపవాస ప్రార్థన చేసుకుని సుమయోను చూసారా, అన్న సుమయోనులో అలా నిరీక్షిస్తూ మొత్తానికి ఆ చేతిలో అయితే వచ్చాడు, వాళ్ళు చూడగలిగారు. అంతవరకు అనేక వేల సంవత్సరాల పాటు అలా నిరీక్షించారు, దాదాపు 3000 సంవత్సరాల పాటు నిరీక్షించారు. అలాగే ఇప్పుడు మనం యేసు ప్రభు రాకడ కోసం నిరీక్షిస్తున్నాం. వాళ్ళు యేసు ప్రభు మొదటి రాకడ కోసం నిరీక్షించారు, మనం యేసు ప్రభు రెండవ రాకడ కోసం నిరీక్షిస్తున్నాం. నిరీక్షణ అనేది మనం బ్రతికించి ఉంచుతుంది. నిరీక్షణ లేకపోతే కంగారు పడిపోతుంది. నిన్న రాత్రి ఏమైంది, అందరూ మీరు ఎందుకు వెళ్ళిపోయారు, మా అవని ధన అంటున్నారు. ఎందుకంటే రాజాబాబు గారు, సత్యవతి గారు ఒక పెళ్లికి వెళ్ళారు, అక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తారు వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, మేము వచ్చి తీసుకెళ్తాం. ఇప్పుడు వాళ్ళ కోసం పిల్లలు ఏం చేస్తున్నారు, నిరీక్షిస్తున్నారు, హోప్ వస్తారు తీసుకెళ్తారు, గ్యారంటీ. ఫోన్ చేస్తున్నా, వచ్చేస్తున్నా ఉండండి, అవునా పాస్టర్ గారు మేము అక్కడ ఉన్నాం చర్చిలో, నిరీక్షిస్తున్నారు. అయితే ఆ నిరీక్షణకు ఒక ఆధారం ఉంది. ఫస్ట్ వాళ్ళ ప్రామిస్, తర్వాత మధ్యలో ఫోన్ కాల్స్, ఇవన్నీ ఆధారం కదా, నిరీక్షణకు ఆధారం ఉంది. అయితే కరెక్ట్గా కొద్ది NAD లో ఉన్న తర్వాత కూడా చాలా టైం అయిపోతుంది అన్నమాట, చాలా టైం. మేము ఆశ్చర్యపోయాం, ఇదేంటి NAD నుంచి ఇక్కడ రావడం జస్ట్ మహా అయితే 15 మినిట్స్ కదా, అదే రాజాబాబు గారి చేతిలో 5 నిమిషాలే సార్ కొడితే కదండి, మరి అంత ఫాస్ట్ డ్రైవ్ చేస్తారు ఆయన, ఇంకా రావటం. మళ్ళీ డౌట్ వచ్చి ఫోన్ చేసరికి లారీ చిన్న యాక్సిడెంట్ అయ్యింది అన్నారు. అప్పుడు నిరీక్షణకి చిన్న ఆటంకం కలిగింది, బాబోయ్ యాక్సిడెంట్ అయ్యిందంటే వీళ్ళకి ఏమైనా ప్రమాదం అయ్యిందా. అంతవరకు నిరీక్షణ ఎలా ఉందంటే చక్కగా ఉంది పిక్చర్, వస్తారు పాస్టర్ని పలకరిస్తారు, మా వెహికల్ ఎక్కి వెళ్ళిపోతాం, వెహికల్ ఎక్కిన 10 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటాం, అది నిరీక్షణ పిక్చర్. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యింది అనగానే ఆ నిరీక్షణ కొంచెం చెదిరిపోయింది అన్నమాట. అంటే ఎప్పటికి వస్తారు, ఎప్పుడు యాక్సిడెంట్ అంటే నిజంగా దెబ్బలు తగలయ్యా లేవా అని ఆలోచిస్తుంటే వాయిస్లో భయం కానీ షాకింగ్ కానీ ఏమి లేదు. కాబట్టి పావని ధనాలు నిర్ణయించుకున్నారు, ప్రమాదం అయితే జరగలేదని నిర్ణయించుకున్నారు. తర్వాత కొంతసేపటికి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం, ఆ లారీ వాడిని అప్పగించాం. ఆ న్యూస్ ఏం చేస్తుందంటే చెదిరిపోయిన నిరీక్షణని మళ్ళీ కట్టడం మొదలుపెట్టింది. కాబట్టి నిరీక్షణకి ఆధారం ఏంటి, కమ్యూనికేషన్ కదండి, కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు
యేసు క్రీస్తు పుడతాడు 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 అనడానికి ఆధారం ఏంటప్పుడు? ప్రవచనాలు కదండి. ప్రవచనాలనే కమ్యూనికేషన్, ప్రవచనాలనే ప్రామిస్, ప్రవచనం కదండి. ఇప్పుడు యేసు క్రీస్తు మళ్ళీ వస్తాడు అన్నకి మనకు ఆధారం ఏంటంటే పునరుత్థానం. యేసు క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికాడు, బ్రతికి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. ఆయన తిరిగి బ్రతకపోతే మనకు నిరీక్ష, ఎందుకు బ్రతికి చచ్చిపోయి భూమిలో ఉండిపోయాడు, ఇంకేమిటి, చచ్చిపోయి భూమిలో పాత పడిపోయాడు, ఇంకెందుకు ఇంకేం రాస్తాడు, ఇక్కడే ఉండిపోతే ఇంకేమైనా వేస్తాడు అనుకుంటాం. బ్రతికి పురుతాడే, బ్రతికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు, కాబట్టి మనకి ఒక నిరీక్షణ. ఇప్పుడు చూడండి, క్రైస్తవ సంఘానికి రెండు స్తంభాలని ఎప్పుడు చెప్తున్నాం కదండి, ప్రవచనం, పునరుత్థానం మన ఆధారం. ఇప్పుడు మన నిరీక్షణకు రెండు ఆధారాలు కనిపిస్తాయి. యేసు ప్రభు వరకు ప్రవచనం నెరవేరే, ఇంక ఇప్పుడు నెరవేరాలి కదా. ఆ ప్రవచనాలు ఎలా నెరవేరుతాయో ఇక మిగతా కూడా అలాగే నెరవేరుతాయి, ఎట్టి పరిస్థితి తేడా ఉండదు. ఆయన పునరుత్థానం ఎరగయ్యాడో, మనం చనిపోయినప్పటికీ మట్టిలోకి వెళ్ళిపోయినప్పటికీ తిరిగి బ్రతికించి మనం తీసుకెళ్తాడు. కనుక ఈ రెండు విషయాలు విడిచిపెట్టకండి, మీరు జ్ఞాపకం, ప్రవచనం, పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి పట్టుకొమ్మలు, అవి పునాదులు, అవి పిల్లర్స్. మీరు ఎప్పుడైనా ప్రవచనం కోసం వినేటప్పుడు ఇలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే మన స్తంభం కదా అది. అలాగే పునరుత్థానం కోసం వినేటప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. చాలా కుర్చీలు ఖాళీ ఉన్నాయండి, ఇక్కడ ఫ్రంట్లో కూడా ఖాళీ ఉన్నాయి, వస్తున్న వాళ్ళు కొంచెం గైడ్ చేయండి. నన్ను అభి కొంచెం కూర్చోబెట్టానా వచ్చేవాళ్ళని. కనుక మనం నిరీక్షణ ఉంది మనకి, నిరీక్షణ కలిగిన వారే రక్షించబడితే. ఒక బుక్ నేను చదువుతున్నాను, ఆ బుక్ కవర్ పేజీలు ఏమైంది ఉంటే, ఒక మనిషి భోజనం చేయకుండా 40 రోజులు బతికేస్తాడు, అందుకనే మ్యాక్సిమం ఉపవాసం 40 రోజులు. ఆ తర్వాత నుంచి ఆ శరీరం ఇంకా డౌన్ అయిపోతే చచ్చిపోతారు కూడా, డిహైడ్రేషన్ వచ్చి. భోజనం చేయకుండా 40 రోజులు బతకాడు, మంచి తాకుండా దాదాపు 8 రోజులు కావాల, 8 రోజులు బ్రతకాడు మంచి తాకుండా. అంటే ఈ లోగ మనలో ఉన్న ఆ ద్రవాలన్నీ వాడేసుకుంటుంది బాడీ, చచ్చిపోతాం 8 రోజుల తర్వాత చచ్చిపోతాం. గాలి పీల్చకుండా 3 నిమిషాలు మనమైతే 3 నిమిషాలు బ్రతకలాం. కొంతమంది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారండి, 16 మినిట్స్ వరకు గాలి పీల్చు, దానికి చాలా పెద్ద ప్రాక్టీస్ ఉంది. అంటే సెంటీమీటర్ కూడా కదలకుండా ఉండాలి, కదిలితే ఆక్సిజన్ ఖర్చు అవుతుంది అనమాట. మన మన ప్రతి మూమెంట్కి ఆక్సిజన్ ఖర్చు అవుతుంటుంది, కాబట్టి దాని మీద ప్రాక్టీస్ చే రకరకాల ప్రాక్టీస్ ఉండి 16 మినిట్స్ వరకు అంటే వాళ్ళది ఏదో ఒక రకమైన కోమాలోకి వెళ్ళిపోతారట. లాస్ట్ బ్లూ అయిపోద్ది, 16th మినిట్ బాడీ అంతా బ్లూ అయిపోతుంది అనమాట. అంటే చచ్చిపోవడానికి రెడీ అయ్యి అలాంటి సాహసాలు చేస్తారు. ఓకే, మన లెక్క పెట్టుకుందాం, 3 నిమిషాలు బ్రతకలేం గాలి లేకుండా, నిరీక్షణ లేకుండా 1 సెకండ్ కూడా బ్రతకలేమట మనం. ఇప్పుడు మనం అందరం గుండె ఆగిపోకుండా ఉన్న కారణం తెలుసండి, ఇంటికెళ్ళి మనం బిర్యానీ తింటామని గ్యారంటీ. మన గారెలు మన మాంసాలు ఇంటికెళ్ళి ఉంటే రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంటికెళ్ళి తింటాము, ఈరోజు క్రిస్మస్ బాగుంటుంది అని గ్యారంటీ ఉండబట్టి ఇప్పుడు గుండె ఆగిపోకుండా ఉంది మనకి. కానీ ఇక ఇంటికి వెళ్ళారు ఎవరు, ఇక్కడే మీ పని అయిపోయిందంటే ఆ పని అలా చేయకపోతే చచ్చిపోతాం మనం భయానికి కదండి. నిరీక్షణ లేని మరుక్షణం మనం చనిపోతాము. ఒక డాడీకి ఉత్తరం వచ్చింది, ఆయన ఒక్కడే ఉన్నాడు, కొడుకును మిలిటరీకి పంపించాడు, మీ కుమారుడు మిలిటరీ యుద్ధంలో చనిపోయాడు అనే టెలిగ్రామ్ వచ్చినప్పుడు అది చూసి గుండె ఆగిపోయి చచ్చిపోతాడు. ఎందుకంటే తన నిరీక్షణ ఎవరి మీద ఉంది, కుమారుడి మీద. కొంతమంది నిరీక్షణ ఇందిరాగాంధీ మీద ఉండేది, ఇందిరమ్మ చనిపోయింది అనే వార్త వింటే వాళ్ళు చచ్చిపోయారండి, గుండాగి చచ్చిపోయారు. కొంతమంది నిరీక్షణ రాజశేఖర రెడ్డి గారి మీద ఉండేది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అన్నట్టే వాళ్ళు చనిపోయారు. జయలలిత మీద ఉండే నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళు జయలలిత చనిపోయిన వాళ్ళు చనిపోయారు. అంటే వాళ్ళకి హోప్ లేదు, వాళ్ళకి బతకడానికి బతికేదే హోప్, బతికించేది హోప్ అనమాట. ఆ నిరీక్షణే బతికిస్తుంది, ఆ బతికించే నిరీక్షణ ఆక్సిజన్ లాడదు వాళ్ళకి. గమనించండి, ఎప్పుడు కూడా మనకి అది ఉంటుంది. కనుక మా
భూ భూ ప్రజలందరూ కూడా భౌతిక సంబంధం నిరీక్షణ మీద ఆధారపడ్డారు. హోప్పు మనం ఆధ్యాత్మిక నిరీక్షణ మీద ఉన్నాం. కనుక మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని అది రియలైజ్ మన కంటి మీదకి వచ్చింది అనడు. ఇక్కడ నిరీక్షణతో పని లేదు, కానీ ఇప్పుడు ఇంకా అవసరం మనకు ఆ నిరీక్షణ. క్రిస్మస్ అంటే నిరీక్షణ. ఇంకా ఈరోజు ఈ సంవత్సరం క్రిస్మస్ చేసుకోగలుగుతాం అంటే అండి, యేసుప్రభు వస్తాడు. రెండు విషయాలు కాదు, యేసుప్రభు నా కోసం పుట్టాడు, యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు నా కోసమే తిరిగి బ్రతికాడు, యేసుప్రభు నా కోసం ఆరోహణం అయ్యాడు, యేసుక్రీస్తు నా కోసం త్వరలో వస్తాడు. ఇది క్రిస్మస్. ఇవి లేకుండా క్రిస్మస్ లేదండి. నక్షత్రం లేకుండా క్రిస్మస్ అయిపోతుంది, క్రిస్మస్ ట్రీ లేకుండా అయిపోతుంది, క్రిస్మస్ బట్టలు లేకుండా క్రిస్మస్ అయిపోతుంది. ఈరోజు చాలా మంది క్రిస్మస్ కొత్త బట్టలు లేవు, అయినా క్రిస్మస్ అవుతుంది కదా. క్రిస్మస్ ఆరాధన లేకుండా క్రిస్మస్ అవుతుంది. ఒకవేళ నిజంగా మార్చి ఏప్రిల్లో ఉన్నట్టు లాక్డౌన్ ఇక్కడ ఉంటే మనకు అవ్వదు కదండి, అయినా క్రిస్మస్ అయిపోతుంది. ఎలాగో ఒకవేళ మా ఇంట్లో మా వర్చువల్ గా పెట్టేసుకుంటాం, మనం ఆన్లైన్లో క్రిస్మస్ చేసేసుకుంటాం. మరి చాలా చర్చ సరే చేస్తారు, అయితే నిరీక్ష లేకపోతే మీకు క్రిస్మస్ జరగదు. యేసుప్రభు వస్తాడు తీసుకెళ్తాడు, నిరీక్ష లేకుండా మీరు క్రిస్మస్ చేసుకుంటారు గొప్ప తీసి. మీ క్రిస్మస్ లో నిరీక్ష లేకపోతే అసలు మీ క్రిస్మస్ లేదంతే. కాబట్టి ఆ హోప్ తో మనం ఒక్కొక్క క్రిస్మస్ అవండి. రైట్, మొదటి దశలోని పత్రిక 4:13-18 వచనంలో ఈ మాటలు ఎప్పుడు కూడా మనం మెమోరియల్ సర్వీస్ లో చదువుతాం, మరియల్లో చదువుతుంటాం, కానీ ఇది ఎప్పుడు చదువుకోసం మాటలు. సహోదరారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడుకున్న నిమిత్తం. ఇతరులకి నిరీక్షణ ఉండదు, మనకు నిరీక్షణ ఉంది. ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు వాళ్ళు గుండెలు బాదుకునేలా చేసేది ఏంటంటే నిరీక్షణ లేకపోవడం. మనకు ప్రియులు చనిపోయినప్పుడు మన మళ్ళీ ఈ ఒకవేళ ప్రభు ఈ రాత్రి వస్తే ఈ రాత్రే కలుసుకుంటాం, ఈ రాత్రే చూస్తాం, అది మన నిరీక్షణ కదా. మన ప్రియుల్ని మన దేవుడు మన ప్రియులతో మనకు మళ్ళీ యునైట్ ఇస్తాడు, యునైట్ చేస్తాడు. ఆ నిరీక్షణతో బ్రతుకుతున్నాం కదా మనం. అయితే ఇతరులకు నిరీక్షణ ఉందట, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుతున్న వారికి వచ్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని ఇందా చెప్పాను కదా, పునరుత్థానం. మన పిల్లలు మన క్రైస్తవ విశ్వాసం పునాది, అది తిరిగి లేచినని మనము నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అంటే అప్పటికి వాళ్ళు ఏమంటే వాళ్ళు బ్రతికుండగానే ప్రభు వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఎలా మనం బ్రతికుండా ప్రభు వచ్చేస్తాం అనుకుంటాం కదా. ఎగ్జాక్ట్ గా అక్కడ కూడా పౌలు వాళ్ళందరూ కూడా వాళ్ళు చనిపోకముందే ప్రభు వస్తాన్ని నిరీక్షించేవారు వాళ్ళు. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభుతో పాటు మధ్యాకాశంలోకి వచ్చేస్తారు, అదనమాట వాళ్ళ నిరీక్షణ. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనం వచ్చేసరా. వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు చచ్చిపోతాం అనుకోలేదు, ఎప్పుడో ఇంకో 2 సంవత్సరాల తర్వాత వస్తారు అనుకోలేదు వాళ్ళు. వాళ్ళు క్రీస్తు శకం 100 లోపలే వచ్చేసారు అనుకున్నారన్నమాట. ఎందుకంటే ఇదిగో త్వరగా వచ్చుతున్నాడుగా. త్వరగా అంటే మహా అయితే 2-3 సంవత్సరాలు అనుకున్నాను అంతే, మరి 2000 సంవత్సరాలు అవుతుంది అనుకోలేదు వాళ్ళు. దేవుడు మహాకరికరం గల వాడే. ఈ ఒక్క తరాన్ని కూడా అంటూ ఒక్కొక్క తరాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు కూడా తీసుకెళ్దాం అనుకుంటూ. కనుక వాళ్ళు అనుకున్నారు, సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలముకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. హల్లెలూయ, అది మన నిరీక్షణ. ఇప్పుడే ప్రభువుతో ఉన్నాం, ప్రభు అంతా ఉన్నాడు. ఇమ్మానుయేల్ అనవసరంగా పెట్టుకోలేదు కదా పేరు, ఇమ్మానుయేల్. గాడ్ ఈజ్ విత్ అస్. నా ఇమ్మానుయేల్ కి నా డెఫినేషన్ ఏంటి అండి, దేవుడు నేను ఒకరితో ఒకడం, అదంట నా డెఫినేషన్. యేసు నేను ఒకరితో ఒకరం, నాతో యేసయ్య,
కేసీతో నేను అది ఇమ్మాలి అంటే అర్థం. కనుక ఆయన ఇప్పుడు మనతో ఉన్నాడు, ఒక్క క్షణంలో ఏదో టైంలో మనం ఆయన దగ్గర వెళుతాం, ఎప్పటికీ ఆయన ఇమ్మానియలు. ఇప్పుడు మూడవది, క్రిస్మస్ అంటే శాంతి. నా పేరు మా నాన్నగారు షాలేం ఇజ్రాయల్ అని పెట్టారు. షాలేం అంటే శాంతి. శాంతి అనేది చాలా చిన్న మాటలండి. షాలేం షాలోంలో వచ్చి షాలోం అంటే క్షేమాభివృద్ధి, మేలు, మంచి, బెనిఫిట్, లాభం, అన్ని అలాంటి పదాలు ఏమేమి ఉన్నాయో అన్ని కలిపితే షాలోం. షాలోం నుంచే వచ్చింది సలాం కదండి, సలాం, సలీం, షాలేం, ఎరుషలేం, ఈర్ షలేం అంటే ఎరుషలేం అంటే ఈర్ అంటే సిటీ, ఎరుషలేం అంటే సిటీ ఆఫ్ పీస్, అప్షాలోం కదండి. చూస్తున్నా మీరు బైబుల్ గమనించింది ఈ షాలేం షాలోం పదాలతో పేర్లు కూడా ఉంటాయి. అప్షాలోం అంటే ఫాదర్ ఆఫ్ పీస్ అంట, అప్ అంటే ఫాదర్ కదండి, అప్షాలోం. కనుక మా నాన్నగారు షాలేం అనే మాట ఆవిడకు చాలా ఇష్టం. ఇస్రాయేలీ ప్రజలు అంటే చాలా ఇష్టం ఆవిడ, ఆ ప్రజల కష్టాలు వాళ్ళ బాధలు. ఆవిడ కూడా వాళ్ళతో ఒకటి ఒక ఇస్రాయేలీ అలాగే ఫీల్ అయిపోయింది ఆవిడ. కాబట్టి నా పేరు పెట్టిన షాలేం ఇజ్రాయేల్ అంటే ఇస్రాయేలీ ప్రజలకు శాంతి కలుగును గాక. నాకు ఎలాగ వచ్చిందో మా నాన్నగారు కోపం నా మీద వచ్చేసినట్టుంది. విపరీతమైన కోపం ఇష్టం అనమాట, చిన్నప్పుడు విపరీతమైన కోపం ఇష్టం. నేను నా దేశం చాలా రాడికల్గా ఉంటాయన్నమాట. ఒకసారి మా నాన్నగారు నేను బట్టలు కొనుక్కుంటే డబ్బులు ఇవ్వమంటున్నాను. ఇలాంటి క్రిస్మస్ సీజన్లో మేము ఆరుగురు పిల్లలం, అందరికి ఒకటే తాను తీసేవారు పెద్ద తాను, అందులో నుంచి అందరు మా చెల్లెళ్ళ ముగ్గురికి అవే గౌన్లు, మాకు నిక్కర్లు అవే. ఆ కోపం వచ్చేది ఏంటి, ఎవరి ఇళ్ళలో అడగలేదు కదా మా ఇంట్లో ఏంటి, మళ్ళీ నిక్కరు ఇంత ముడుకులు పైకి కుట్టించేస్తారు పోలీసు వాడు నిక్కరు పోలీసులు అనేసారు. మళ్ళీ అది నడువుకు సరిపోయేది కాదు, పురికోస్తే కట్టుకోసి వచ్చేది. నాకెంత కోపం వచ్చేసేదో, మళ్ళీ షర్టు కూడా మళ్ళీ ఎంతో పొడుగు పొడుగు షర్టు. కొంతమంది నా క్లాస్మేట్స్ టైట్ ఫిట్ బట్టలు వేసుకొస్తే ఎంత అందంగా కనబడేవారో, వాళ్ళ ముందు బికారాలాగా ఉండేవాడు నేను. ఆ చిన్నప్పుడు అవన్నీ తెలుస్తాయండి, మనం అనుకుంటాం పిల్లలకి ఏం తెలియదు అనుకుంటాం. అది వచ్చి శ్రీ ఎవరో శ్రీలేఖ టైప్ నుంచి అక్కడి నుంచి తెలుస్తాయి అది ఎంత. ఆ శ్రీలేఖని మీరు సరిగ్గా పలకరించలేదు అనుకోండి ఎంత అవమానం ఫీల్ అయిపోతుందో తెలుసండి. తను వచ్చిన వెంటనే ఆ ప్రైజ్ లో శ్రీలేఖ మనం అనాలన్నమాట, తన అందు ఇలా వస్తుందన్నమాట ఇంట్లోకి ఇలా చూస్తుంది వైపు. శ్రీలేఖ వచ్చామంటే అప్పుడు నవ్వుతుంది, నీకు ఒకసారి టెస్ట్ చేస్తాను ఏమి అన్నావు ఇలా కూర్చుంటున్న ముందు సరే ఏమన్నావు కొంతసేపటికి ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఉందంటే బాగున్నారు అంటే నేను పలకడం చేద్దాం ఉంది. ఆ చిన్నప్పటి నుంచి ఇవన్నీ అర్థమవుతాయండి, అన్నీ అర్థమవుతాయి. అయితే నా చిన్నప్పుడు చాలా ఫీల్ అయిపోయి ఒకరోజు కొంచెం పెద్దవాడు ఏంటి ఈయన నాకు బట్టలు కొట్టిన బాబా అని పిలుస్తాం మా డాడీ. అంటే మా అమ్మగారు హిందీ పురుల్యా నుంచి వచ్చారు కాబట్టి మాకు హిందీ హిందీలో పిలవడం నేర్పించారు బాబా. బాబా నాకు షర్ట్ కావాలి డబ్బులు కావాలన్నాను, అదే లేవరా బా అన్నారు. ఎలాగే ఈయన్ని బెదిరించడం చెప్పి ఒక బ్రేడ్ వెతికానండి, బ్రేడ్ వెతికి కోసేసుకుని మొదలుపెట్టాను. అయితే దేవుని కృప ముద్దు బ్లేడ్ దొరికింది, అది కానీ కరెక్ట్ నిజమైన షార్ప్ బ్లేడ్ అయితే అయిపోయింది నా పని, అయిపోయినా భయం లేదంట. అంటే అలాంటి వాడిని నేను, చాలా రాడికల్గా ఉండేవాడు. ఒకసారి ఫ్రెండ్స్ పందెం వేసుకున్నారు మా అన్నయ్య ఫ్రెండ్స్ అందరు కూడా, ఏంటంటే ఒరే బ్లడ్ చూపించాలరా ఎవడైనా, బ్లడ్ చూపించాలంటే ఒక్కొక్కడు పుళ్ళు కోరుకుంటున్నారు, పాత పుళ్ళు ఏమనంటే అలా గోక్కుంటున్నారు కింద చూస్తారు. ఏంట్రా పుళ్ళు కోరుకుంటున్నారు, ఒక బ్లేడ్ తండ అన్నాను, ఏంట్రా అన్న బ్లేడ్ తండ అన్న, బ్లేడ్ తెస్తే వాళ్ళు తెచ్చిన వెంటనే లాక్కుని ఇలా కోల్చేసి చూపించామట, ఏదో సినిమాలాగా కంగారు పడిపోయారు. అంటే నా మనస్తత్వాలు అనమాట. కాబట్టి ఇలాంటి వాడిని ఇంట్లో బెదిరించేసేవాడిని, మా మేనత్తని అందరినీ కూడా గట్టిగా అరిచేసేవాడిని, కొట్టేసేవాడిని తమ్ముడిని. అప్పుడు మా మేనతో సరైన ఒరే నీ పేరైనా మార్చుకో నీ బతుకైనా మార్చుకోరా, నీ పేరు శాంతి, షాలేం అంటే శాంతి, నీ పేరుకు తగ్గ బతుకు కాదురా నీ అంద. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను నిజమే నేనేంటి ఇలా ఉన్నాను,
ఫ్రోషియస్ గా ఉన్నాను, నేను మారాలి. నా పేరు అయితే నాకు ఇష్టం, ఐ లవ్ మై నేమ్. షాలిన్ చాలా ఇష్టమైన పేరు నాకు. నా పేరు పెట్టుకున్నాడు ఎవడైనా సిగరెట్ తాగితే పేక పట్టుకుని నిలిపిస్తా, అంత కాపు వచ్చేస్తుంది. ఒకసారి అలా జరిగింది కూడా. ఇంకా అతను షాలేం అతని పేరు, సిగరెట్ కాలుకున్నాడు. సార్ మీ పేరైనా మార్చుకుని సిగరెట్ అని మారినాను, నా పేరు పెట్టుకుని మీరు సిగరెట్ తాగడం వీల్లేదన్న. ఇదే సార్, మా డాడీ మమ్మీ నాకు పెడితే మీ పేరు అంటారు. ఏమో నాకు అది అనవసరం, నా ముందు సిగరెట్ కాస్త కుదరన్నమాట. అలాంటి కాబట్టి ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నా పేరు వదులుకోవడం ఇష్టం లేదు. శాంతి అప్పుడు అనుకున్నాను. నా ప్రార్థన అయితే చేయలేదండి, నేను శాంతిగా ఉండాలి, నాకు ప్రశాంతంగా అయిపోవాలి, నాకు ఈ కోపం వద్దు, నాకు ఈ ఇబ్బందికర నిర్ణయాలు వద్దు. ఆ నిర్ణయం అలాగా ప్రభు వైపు నడిపించింది. రెండు విషయాలు, శాంతి అంటే రెండు విషయాలు, ప్రశాంతంగా ఉండడం ఒక శాంతి, దేన్ని పట్టించుకుని భయపడకుండా ప్రభు మీద ఆనుకొని ఆయనే చూసుకుంటాడు అనుకున్నది ఇంకో శాంతి కదండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ప్రశాంతంగా ఉండే శాంతి రాలేదే అతను. కనుక ప్రభు అంటే నా శాంతి మీకు ఇస్తాను, నా శాంతి అది నేనే ఇస్తాను. చెప్పాను కదా, నేను 82వ సంవత్సరం 30 డిసెంబర్ 31వ తారీఖు చర్చిలో అడుగు పెట్టినప్పుడు ఆయన శాంతి నా మీద కుమ్మరించాడు. కనుక క్రిస్మస్ లో ఆ అద్భుతమైన శాంతి, మిరాక్లస్ పీస్ అనమాట, మామూలు శాంతి కాదండి, ప్రభు తన చేతితో ఇస్తాడు ఆ శాంతి. ఎవరైనా ఈరోజు సురేష్ నీతి కూడా మాట్లాడుతున్నా, నీకు శాంతి లేకపోతే యేసయ్య నీవే నా శాంతి, నాకు ప్రశాంతత కావాలి. ఇంతకుముందు నువ్వు ప్రశాంతత కోసం ఏం చేసేవాడు, మందు కొట్టేసేవాడు, కష్టపడి 500 సంపాదించావు, 400 రూపాయలు మందు కొట్టేసేవాడు, ఇంటికి 100 రూపాయలు తెచ్చావు, కొన్నిసారి ఎత్తుకొని తెచ్చేవాడు కాదు. అప్పుడు ఇంట్లో భార్య బిడ్డలు ఏడుస్తూ ఉండేవారు, అంటే నీకు శాంతి లేదు, నీ బట్టి నీ భార్య బిడ్డలకు కూడా శాంతి లేదు. కానీ ఇప్పుడేంటి, నీకు శాంతి. అందరూ హల్లో చెప్తా సురేష్ కోసం, మా దగ్గర ఉంది ఆ శాంతి, మాకు ప్రభు ఇచ్చాడు. ఈ క్రిస్మస్ లో మాకు శాంతి దొరికింది, నెమ్మది దొరికింది, ప్రశాంతత దొరికింది. అదే ప్రశాంతత సురేష్ కుటుంబానికి దొరకాలని ప్రభుకి లేని ప్రయత్నం తన దగ్గర ఉన్నది ఇస్తున్నాడు అన్నమాట. చూడండి, లూకా 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయించుండను దేవదూతలు. ఇక్కడ నాకు రెండు ఆలోచన అండి. ఆయనకు ఇష్టమైన మనుషులు అంటే పార్షియాలిటీ ఏమైనా చూపిస్తాడా, అంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళకే ఇస్తాడా? ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఇష్టం కాని వాళ్ళు కూడా ఉంటారని డౌట్ వచ్చేది. ఇప్పుడు చదువుతుంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అయిపోయింది, దేవుడికే మొత్తం మహిమ అంతే, ఓకే అది ఓకే. కానీ ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంటే, అంటే ఆయనకి ఇష్టం లేని మనుషులు కూడా ఉండేవారా, ఉంటారా, ఉండే అవకాశం ఉందా? అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కదండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వారు కదండి నశింపక నిత్య జీవం పొందుతారు కదా. మరి ఇదేంటి, ఇక్కడ తేడా ఉందనిపించింది. కొన్నాళ్ళకి అర్థమైంది, మనుషులందరూ అంటే ఆయనకి ఇష్టం, ఎంతో ఇష్టం అలా అన్నమాట అర్థం చేసుకున్నాను. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, భూమి మీద ఉండే మనుషులందరూ ఆయనకి ఇష్టం కాబట్టి వారికి సమాధానం కలుగును గాక అని అర్థం చేసుకుని, అంటే జంతువులు, పక్షులు, నక్షత్ర రాశులు ఇదంతా సృష్టిలో భాగమే కదండి. వీటందరి అన్నిటికంటే దేవదూతలు, దేవదూతల కంటే మనం చాలా ఇష్టం అంట, మనం అంటే చాలా ప్రేమ ఆయనకి. కాబట్టి సమాధానం అంటే శాంతి, నెమ్మది. ఇప్పుడు చెప్పండి, మనిషి అనేవాడు ప్రశాంతంగా ఉండడానికి దేవుడు ఎంత గొప్పనే ఏర్పాటు చేశాడు. అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రశాంతంగా జీవించే జీవితం ఇచ్చాడు ఆయన. సమాధానం, సమాధానం, శాంతి, సమాధానం రెండు ఒకటేనండి, పీస్ రెండు మార్చి మార్చి వాడతాం. సమాధానం అనే మాటకి ఇంకొక జవాబు ఉంది, ఇంకొక మీనింగ్, ఆన్సర్ అని అది కాదు ఇప్పుడు మాట్లాడుకుంది. ఆన్సర్ అనే మీనింగ్ కాదు, పీస్. కనుక దేవదూతలు యేసు క్రీస్తు రాకడలో ప్రకటించారది. కాబట్టి క్రిస్మస్ లో మనకు శాంతి కావాలి. ఎవరైనా ఇక్కడ ప్రశాంత లేకపోతే, శాంతి లేకపోతే మోకరించండి ఇంటికి వెళ్ళి, యేసయ్య
ఈ క్రిస్మస్ లో నాకు శాంతి కావాలయ్యా, నాకు నెమ్మది కావాలయ్యా అని అడగాలి. యోహాను 14:27లో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయం కలవర పడనీయకుడి వెరవనీయకుడి. ఓకే, నేను ఇస్తున్న శాంతి కానీ మీరే చేరంటే మీ హృదయం ఊరికి కలవర పడతా ఉంటుంది. దాన్ని ఆపండి, అది మీ చేతిలో ఉంది. శాంతి అయితే నేను మీకు ఇచ్చేస్తాను, కానీ ఆ శాంతిని వాడుకొని హృదయం కలవర పడకుండా వెరవకుండా భయపడకుండా కాపాడుకునే బాధ్యత మాత్రం మన మీదే, అంతే కదా. కలవర పడనీయకుడి వెరవనీయకుడి. మీరు అవకాశం ఇస్తే అది కలవరపడుతుంది, మీరు అవకాశం ఇస్తే అది భయపడతారు. వెరచుట అంటే భయపడడం అంటారు. కాబట్టి అది మీ చేతిలో ఉంది. నేను ఎప్పుడైనా స్టూడియోకి వెళ్తాను, మాతో ప్రాబ్లం ఏంటంటే స్టూడియో ఒకవైపు స్టీప్గా ఉంటాయి మెట్లు, ఒకవైపు మామూలుగా ఉంటాయి. ఆ స్టీప్ మెట్లు దిగేటప్పుడైనా ఎక్కేటప్పుడైనా స్లిప్ అయిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు నేను స్లిప్ అయిపోతాను, నా కాలు స్లిప్ అయిపోతుంది. ఎందుకంటే నాకు 3D ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే ఒక కన్ను బ్లాక్ అయిపోయింది కాబట్టి అది ఎంత లోతుగా ఉండదు తెలియదు. కొన్నిసార్లు రెండు వస్తువులు పక్క పక్కన ఉంటే ఒకటి ముందుకి ఒకటి వెనుకుంది అనుకోండి, ఏది ముందుకుందో ఏది వెనుకుందో నేను గ్రహించలేను. ఎందుకంటే ఈ కన్ను 60% బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఒక్క కన్ను మీద నేను ఆధారపడుతున్నాను కాబట్టి నాకు 3D ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మెట్టు మీద కాలు సెట్ మెట్టు దిగినప్పుడైనా మెట్టు ఎక్కినప్పుడైనా నాకు ఎఫెక్ట్ తెలియక కొన్నిసార్లు కాలు తడబడుతుంది, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతున్నాను, ఇంకా జారి పడిపోతుంది, కింద వరకు వెళ్ళిపోతానండి. అప్పుడు ఏమనుకుంటారు, సార్ నో ప్రాబ్లం, ఏం కాదు, ఏం నాకు నేను చెప్పుకుంటాను అనమాట, ఏం కాదు నో ప్రాబ్లం, ఏం కాదు నో ప్రాబ్లం అంటుంటాను అనమాట. అంటే ఆ ఏం కాదు నో ప్రాబ్లం వెనకతో ఎవరు ఉన్నారు నాకు ఏసే ఉన్నాడు. భయపడనివ్వను, కలవరపడనివ్వను, వెరవనివ్వను, నేను ఒప్పుకోను దానికి, దానికి అవకాశం ఇవ్వను నేను. కాబట్టి ప్రభు మనకు పని అప్పు చెప్పడం మనం చేయాలి కదా. కలవర పడనీయకుడి, వెరవనీయకుడి. నేను శాంతిని ఇస్తాను కాబట్టి శాంతిని వాడుకోండి. కొన్నేలేసారని ఒక ఆయన మంచి మంచి ప్రధాన తెలిసి నాకు ఎన్ఐటి కొత్తలో ఉంటారు. ఆయన కూతురు పిల్లల్ని ట్రైన్ ఎక్కించడానికి తీసుకెళ్తున్నారు ఆటోలో. అయితే ఆయన ఫోన్లో ఆయన కూడా ప్రయాణం చేస్తారండి, ఊరు తిప్పేసి రావాలి. ఆయన ఫోన్లో టికెట్ వివరాలు ఉన్నాయి. ఓకే, ఆటో దిగిపోయారు, బ్రిడ్జ్ ఎక్కారు మన రైల్వే స్టేషన్లో. బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత కూతురు అడిగింది, డాడీ ఏ బోగి ఎక్కాలి మనం, సీట్లు ఏమంటే వెంటనే ఫోన్ చూస్తుంది, ఫోన్ లేదు, ఆటో ఉండిపోయింది. అది అయ్యో ఇప్పుడు టికెట్ లేదు, నాకు నంబర్ తెలియదు, ప్రయాణం ఆగిపోతుంది, మా అల్లుడు చూస్తాడు. ఆ కంగారులో అంటే తనకు హృదయాన్ని కలవర పడనిచ్చాడు ఆయన, వెరవనిచ్చాడు, గుండె అయిపోయి చచ్చిపోయాడు. ఎప్పుడు అమ్మో అన్నాడో అక్కడే గుండె అయిపోయి చచ్చిపోయాడు. ఎంత గౌరవం చూసారా, మీరు కలవర పడనిస్తే కలవర పడుతుంది. అది మీరు ఒప్పుకోకూడదు, మీ గుండెని పట్టుకోండి. దాన్ని అసలు మీరు భయపడనివ్వద్దు, మీరు దానికి అవకాశం ఇవ్వకూడదు. మీరు చెప్పండి, యేసు ప్రభు తన శాంతి నాకు ఇచ్చాడు కాబట్టి మనసా భయపడితే ఊరుకోలేదు, ఊరుకునేది లేదు, నేను భయపడినంతే. మీతో మీరు మాట్లాడుకోండి, అదే కదా నా ప్రాణమా ట్రైనింగ్, మన బ్రెయిన్ ట్రైనింగ్, నా ప్రాణమా. ఒకళ్ళు దానికి నెగిటివ్ ట్రైనింగ్ ఉంది, పాజిటివ్ ట్రైనింగ్ ఉంది. పాజిటివ్ ట్రైనింగ్ ఏంటి, నా ప్రాణమా నా ఆయన స్తుతించుము, నా అంతరంగం సమస్తమా నా ప్రభువు స్తుతించుము, అది పాజిటివ్ ట్రైనింగ్. నెగిటివ్ ట్రైనింగ్ ఏంటి, నా ప్రాణమా లేచి తిను తాగు సుఖించు, అదే కదా నెగిటివ్ ట్రైనింగ్ అది. కాబట్టి నీ బ్రెయిన్కి నువ్వు ఎలా ట్రైనింగ్ ఇస్తావు అలాగే బ్రతుకుతుంది అది. కలవరపడే నీయకుడు ఏసు చెప్తున్నాడు, నువ్వు కలవర పడేటట్టు ట్రైనింగ్ ఇవ్వకూడదు, కలవర పడకుండా ఉండేట ట్రైనింగ్. అప్పుడు నా శాంతి మీకు ఉపయోగపడదు. ఇంకా రెండు విషయాలు చదివి ముగిస్తాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్ మాట్లాడుకునే విషయాలు ఇవి. క్రిస్మస్ అంటే రక్షణ, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. నేను అక్కడ నశించిన వాణిని అని చదవట్లేదు, అక్కడ లేదా నశించిన దాని అంటే సోల్, మన సోల్ నాశనం అయిపోయినా దాన్ని వెదకి రక్షిస్తాడు. మళ్ళీ సురేష్ మాట్లాడతాలి, సురేష్ అనే సోల్ నాశనం అయిపోయింది యాక్చువల్గా. ఇక లేదా బాబా బతుకు లేదా, అబ్బాయికి చదువు లేదు, ఏదో చిన్న కూలి పని చేస్తానంటే ఆ డబ్బులు మిగుల్చుకునే లక్షణాలు లేవు, నాశనం అయిపోయాడు. భార్య విసిగిపోయింది, అత్తమామలు విసిగిపోయారు, తల్లిదండ్రులు విసిగిపోయారు, ఇక నాశనం అయిపోయాడు అనుకున్నాడు. ఆ నశించిపోయిన సురేష్ని ప్రభు కిరణ్ రూపంలో దేవుడు ఎప్పుడు ఏం చేస్తున్నాడు, వెదికి
రక్షించేసినట్టే ఈరోజు ఆయన చేతిలో బైబిల్ వచ్చిందంటే హల్లెలూయ చెప్పండి కూడా అంటే స్తోత్రం హల్లెలూయ క్రిస్మస్ అంటే రక్షణ హెబ్రీ పత్రిక కాబట్టి ఆయన ఈ లోకం ముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారంతములను నీకు ఇష్టమైంది కావు ఆ శరీరంలో యేసుక్రీస్తు సురేష్ పాపం అంతా భరించేశాడు భరించేసి సురేష్ కి మనందరికి రక్షణ ఇచ్చాడు ఇక చివరిగా అపొస్తలుల కార్యాలు 4:12 మరి ఎవని వలన రక్షణ కలుగుదు ఈ నామమునే యేసుక్రీస్తు అనే నామములోనే మనం రక్షణ పొందవను గాని ఆకాశం కింద మనుషులు ఇవ్వన మరి ఏ నామమున రక్షణ పొందలేము క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని విడదీయాలి చరిత్రని అని మేధావ వర్గం అంతా కూర్చున్నారండి ప్రపంచంలో ఇది ఇప్పుడు మనం అలా తుఫాను అలా భూకంపం అలా యుద్ధం అని కూడా అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటున్నాం సంవత్సరాలు అలా కాదు స్టాండర్డ్ గా ఒక డెసిషన్ తీసుకుందాం ఒక ప్రత్యేక వ్యక్తిని పెట్టుకుందాం ఆ వ్యక్తికి పూర్వం ఆ వ్యక్తికి తర్వాత అనుకుందాం అనుకుని ఎవరు బుద్ధుడిని పట్టుకుందామా అశోక్ చక్రతను పట్టుకుందామా అలెగ్జాండర్ ద గ్రేట్ ను పట్టుకుందామా ఎవరిని పెడతామని అలాగే యేసుక్రీస్తు కూడా వీళ్ళందరి కోసం ఆలోచించారండి ఈ మేధా వర్గం అంతా చాలా డిస్కషన్ జరిగే తెసండి చాలా డిస్కషన్ జరిగాయి ప్రతి ఒక్క వ్యక్తిలో లోపాలు ఉన్నాయి బుద్ధుల్లో కూడా లోపం దొరుకుతుంది చూశారు అశోక చక్రతులు లోపాలు చూశారు అలెగ్జాండర్ గ్రేట్ లో లోపాలు చూశారు అలాగే చాలా మంది లోపాలు చూశారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఒక్క లోపం కనబడలేదు ఇంకోటి ఆయన చనిపోయి తిరిగి బ్రతకాలని బైబిల్ చెప్తుంది కదా మరి వాళ్ళందరి కోసం చెప్పలేదు కదా కాబట్టి ఇక ప్రపంచానికి ఈయనే కేంద్ర బిందువు అని డిసైడ్ చేసి ఇక్కడ నుండి క్రీస్తుకు పూర్వం ఏం జరిగిందో క్రీస్తు తర్వాత ఏం జరిగిందో మనం ఈ ప్రపంచానికి చెప్పేద్దాం అనుకున్నారు నిర్ణయం తీసుకున్నారు ప్రపంచం అంతా ఇప్పుడు అదే పాటిస్తాం కదండి క్రీస్తు పూర్వం క్రీస్తు రక్షణ తర్వాత ఏడి అంటే ఆఫ్టర్ డెత్ కాదండి యానో డొమిని ఆఫ్ క్రైస్ట్ ఏడి అంటే యానో డొమిని యానో అంటే సంవత్సరం డొమిని అంటే పరిపాలన ఆఫ్ క్రైస్ట్ బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అది ఎలాగ కాబట్టి యేసు క్రీస్తు రక్షణ ఈ ప్రపంచానికి మధ్యలో ఉంది అందుకని యేసు నామంలోనే ఇప్పుడు మనకు రక్షణ వేరే నామంలో ఇప్పుడు వేరే నామంలో రక్షణ ఉంటే ఇప్పుడు బుద్ధుడు పూర్వం బుద్ధుడు శకం అనేవారు అలెగ్జాండర్ ద గ్రేట్ పూర్వం అలెగ్జాండర్ శకం అనేవారు ఆ నామంలో రక్షణ లేదు యేసు నామంలో రక్షణ కనుక ఈ క్రిస్మస్ లో మనం అందరం ఆనందం నిరీక్షణ శాంతి రక్షణ ఈ నాలుగు మనం అనుభవించాలని కోరుతున్నాను ప్రార్థన చేద్దాం ఆ రత్న కుమారి గారు అన్నారు బాబు గారు రత్న కుమారి అన్నారు గారు ప్రార్థన చేస్తాను అమ్మా రండి అమ్మా ఒక్క నిమిషం ప్రార్థన అయిన తర్వాత కూర్చోండి చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను తర్వాత క్లోజ్ చేసి వెళ్దాం మహాపరిషుడా మమ్మల్ని ప్రేమించే మా ప్రియ పర్లోక తండ్రి నీ బంగారు పాదాలకు వేరేది వందనాలు చెల్లించుకున్నాను నా తండ్రి నిజమైన ప్రభ ప్రతిరోజు మా క్రిస్మసే నా తండ్రి ఏసయ్య ఈ రోజు కాదు నా తండ్రి ఏసయ్య మేము విన్న వాక్యాన్ని నా ప్రభ ఏసయ్య నెమరు వేసుకుంటున్నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ఏసయ్య ఎంతో సంతోషంగా నా తండ్రి రాత్రి నుంచి ఇప్పటి వరకు పాల్గొన్నందుకు ఏసయ్య నీ దక్షిణహస్తాలు మా మీద ఉంచినందుకు నా ప్రభ ఇది మొదలుకొని నా ప్రభ ఏసయ్య జీవితకాలం అంతయ్య నా ప్రభ ఏసయ్య అందరం నా తండ్రి నీకు కలిగిన ప్రభ నీ వాక్యాన్ని ప్రజలింపు చేయడానికి ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆస్వాదించి నా తండ్రి ఇంకా నా తండ్రి నెమరు వేసుకున్న భాగ్యాన్ని మాకు దయచేయండి నా తండ్రి ఏసయ్య ఇంకా నా తండ్రి మా బిడ్డల పట్ల నా ప్రభ నా తండ్రి కృప చూపించడి యవనస్తులు చేయ కార్యక్రమాలు అన్నింటిలో తోడు తగ్గి సహాయం దయచే ఏసయ్య నా తండ్రి ఏసయ్య మాకున్న ఆశలు నా ప్రభ ఏసయ్యాన్ని తండ్రి కాళ్ళు ముందు పెడుతున్నావు నా ప్రభ ఏసయ్య నువ్వు దీవించి ఆస్వాదించు ఈ వాక్యాన్ని నా ప్రభ ఏసయ్య ఇంకా ఎంతో మంది నా ప్రభ చూసి నా తండ్రి ఏసయ్య నా తండ్రి ఫేస్బుక్ ద్వారా నా తండ్రి సాయి గారికి నా తండ్రి ఏసయ్య ఇంకా 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 ప్రజలు పెరిగి నా ప్రభ మా సంఘాన్ని బలపరిచి నా తండ్రి నీ పరలోక రాజ్యంలో లిఖిత పూర్వకంగా ఉంచుతామని నమ్ముచు ఈ పండుగ రోజు దినాన్ని నా తండ్రి ఏసయ్య నా తండ్రి మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటు తైగల హస్తాలకి నా తండ్రి నేను యేసుక్రీస్తున్నాను అడిగి ప్రతిమలాడి వేడుకొంచున్నాం నా తండ్రి ఆమేన్. రైట్, ప్రభు ప్రార్థన చెప్పుకో ముందు అనౌన్స్మెంట్ అంటే ఈ రోజు ఎవరైనా ఆరాధనలో కానుక వేయాలనుకుని తెస్తే అది అలా ఉంచండి, ఖర్చు పెట్టేయకండి. ఎందుకంటే మనం 1వ తారీఖున కానుకల పండుగ చేసుకుంటాం,
ఆ కవర్లో ఇది కూడా కలపండి. అందుకోసం ప్రత్యేకంగా కానుకలు అనేది నేను ఈరోజు పెట్టట్లేదు, అది ఉంచండి. అంటే ఈరోజు ప్రభువుకి ఇవ్వాలని తెచ్చుకున్నారు కదా, అది ఆ తర్వాత అప్పుడు అప్పుడు ఇద్దామని అనుకోకండి, అది తీసుకెళ్ళి ఒక కవర్లో పెట్టండి. ఆ తర్వాత ఇంకా దేవుడు మీ చేతులు బలపరిస్తే దాన్ని కలుపుతూ ఉండండి. ఎంతవరకు అంటే ఈరోజు 20 కదండి, ఇంకొక వారం రోజుల పాటు ఆ కవర్లో వేస్తా, అదొక డిబ్బి అనుకోండి, డబ్బులు పెడతా అనుకోండి. 31వ తారీఖు రాత్రి కూడా అయిపోయిన తర్వాత 1వ తారీఖు వచ్చినప్పుడు ఆ కవర్ తీసుకురండి. ఆ రోజు మాత్రమే ఇక్కడ కానుకలు ఎత్తపడతాయి, అది ప్రత్యేకమైన కానుక. సంవత్సరం అంతటికి దేవుడు చేసిన మేళ్లకు గాను మనం మన కృతజ్ఞత అర్పడాలి. నాకు ఇంకా కోపం వస్తే ఆది వరకు కూడా కానుకలు మానేస్తాను నేను. అంటే అంటే అంత బాధగా ఉన్నాం, ప్రభు కోసం ఏదో ఒక చెయ్యాలి. ఆ ప్రజలకి ఇది ఎవడో నేర్పించాలంటే, అంటే ఆ రోజు పాపం వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేస్తారు, ఆదివారం ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను అన్నీ ఆలోచిస్తాను, ఇప్పుడు ఒక కారుగేసి మళ్ళీ ఆదివారం ఒక కారుగేసి మళ్ళీ ఇన్నిసార్లు కారుగేస్తాం, 31వ తారీఖు రాత్రి కారుగేసి ఇన్నిసార్లు వేసిన తర్వాత 1వ తారీఖు కారుకు కవర్లో పెట్టక ఏముండవు. నా పరిస్థితి నాకు తెలుసు కదండి, మీ అందరి పరిస్థితి నేను ఆలోచిస్తున్నా అనమాట. కోపం అంటే మన ఆర్థిక పరిస్థితి మీద కోపం నాకు. కాబట్టి అందుకోసం 1వ తారీఖు కానుకల పండుగల మీరు కొంచెం సంతోషంగా ఇచ్చేటట్టుగా మీకు ఒక వీలు కల్పిస్తాను. 1వ తారీఖు నాడు మాత్రమే మీరు కానుక తీసుకురండి. నేను చెప్తాను కదా, ఒక ఆదివారం కూడా ఆ కానుక కూడా కవర్లో పెడతా ఉంటే మీ ఇష్టం, తప్పకుండా పెట్టచ్చు. నేను అలౌ చేస్తాను మీకు, మిమ్మల్ని నేను మీకు అనుమతిస్తాను. ఆదివారం వేసే కానుక కూడా ఆ ప్రత్యేకం కవర్లో మీరు పెట్టగలిగితే మీకు సంతోషం ఉంటుంది, ప్రభుకి సంతోషం. నా సంతోషం ఇచ్చిన నాకు సంతోషం ఎప్పుడు, ఐఎమ్ హ్యాపీ ఎవ్రీ టైమ్. కరోనా టైం అంతట్లో మన కానుకల మీద ఆధారపడ్డావా కదండి, ఎన్ని వేల రూపాయలు ప్రభు పంపించారు తెలియదు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు తెలియదు, ఎన్ని కంప్యూటర్స్ అన్ని మార్చేశారు లోపల, అన్ని ఒక్కొక్క దానికి 10,000 5,000 ఖర్చు పెడుతూ ఉన్నాను. దేవుడు అలా పోషించుకుంటూ వచ్చాడు. అయితే అది మీ మీ మీద ఉంది, మీ ఇష్టం. అది మీరు ప్రభువుని ఎలా ప్రేమిస్తారు, నా కోసం ఆలోచించకండి. అమ్మ పాస్ గారు మనం కానుకలు ఇవ్వకపోతే వెళ్ళబోతున్నారు అనుకోండి, గాల్లో పుట్టేస్తే నాకంతే. హల్లెలూయ. ఈరోజు చిన్న సాక్షి చెప్పాను మీకు, మొన్న ఉప్పాడ వెళ్ళాను, పట్టు చీరలు అక్కడ నేస్తారు కదండి, బిర్యానీ కోసం మేము ఆలోచిస్తుంటే మీరు పట్టు చీరల కోసం మాట్లాడతారు అనుకోండి. అంటే మీకు ఎంత ఆకలేస్తే అంత బాగా తింటారు ఇంటికెళ్ళి. అయితే శివగారు నేను వెళ్ళాం, అక్కడ రాజేష్ తాతపూడి గారు ఉన్నారు, మమ్మల్ని పట్టు చీర షాప్ తీసుకెళ్లారు. అయితే నా దగ్గర ఉన్న అకౌంట్లో డబ్బులన్నీ అవ్వగొడిసారు. దర్శనికి ఏమంటే, తల్లి మీకో పట్టుచీర మమ్మీకో పట్టుచీర కొంటానంటే డాడీ డాడీ నా డబ్బులు ఇచ్చాను అంది. ఓకే నీ 5,000 ఇస్తానేమో అన్నాను, అన్నాను కానీ ఆ డబ్బులు ఉంచాయి ఖర్చు పెట్టాను మొత్తం. ఈరోజు ఉదయానికి 835 రూపాయలు ఉంది అందులో. ఉదయం ఫోన్ చేసింది, డాడీ నా పట్టుచీర డబ్బులు ఇచ్చేసాను అంది. మేము చర్చికి వెళ్తున్నాము, మా దగ్గర డబ్బులు ఏమి లేవు, మా అక్కడి నుంచి హోటల్కి ఎక్కడికి వెళ్తాము షాపింగ్ చేసుకుంటాం, డబ్బులు ఇచ్చాను అంది. గుండె చారిపోయినప్పుడు అయితే నాకు అలవాటే, నిన్న రాత్రికి 835 ఉంది, ఈరోజు దర్శిని అడుగుతాడని దేవుడు తెలుసు కదా. దర్శిని అడిగే సమయానికి శాలింపు ఉండాలని చెప్పి రాత్రి ఏదో ఇస్తాను లేదని చెప్పి ఓపెన్ చేశాను, అదే ఉంది. బాబోయ్ ఎలాగా అమ్మ ఇప్పుడే వేస్తాను, 5 నిమిషాలు వేస్తాను చెప్పాను మళ్ళీ, ఎందుకు దేవుడు ఇచ్చేస్తాను నాకు అలవాటు కాబట్టి. ఇలాంటివి ఎన్నో కొన్ని లక్షల ఉదాహరణ నాకున్నాయి. అమ్మ 5 నిమిషాలు వేస్తానమన్నాను, అందులో లేవు. అంటే దేవుడు ఏంటి ఇలా చేశాడు అనుకున్నాను. అంటే యాక్చువల్గా నా విశ్వాసం ప్రకారం పడిపోవాలి, వాటికి ఎక్కడి నుంచి పడితే కూడా తెలియదు, ఎందుకు తెలియదు, కేవలం విశ్వాసం. సరే వెంటనే మన సువార్త లీడర్ గారు ఆంధ్రాలు ఉన్నారు కానీ ఆయన నాకు పెద్ద గొడవ లాట, పాప ఆయనే కష్టాలు ఉంటాయి, ఆయన సార్ ఆయన అడుగుతాను. సో వాళ్ళ క్లోజ్ అనమాట నాకు, ఇక ఆయన నా ఓన్ బ్రదర్గా. వెంటనే ఆంధ్రగారు ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడేసి ఆంధ్రగారు అర్జెంటుగా ఒక 5,000 రూపాయలు నా అకౌంట్లో వేసాడు అన్నాను. ఓకే సార్ భాష ఆయన ఉన్న లేకపోతే వేసేస్తారు బట్ట 5,000 వేస్తే నేనేమంటే ఆంధ్రగారు సాయంత్రం మళ్ళీ ఇచ్చేస్తాను 5,000 ఇచ్చి, అయితే మీ ఇంతకుముందు 6,000 రూపాయలు నాకు ఇచ్చారు ఆయన, అది సువార్త డబ్బులు. మొన్న ఇచ్చిన 6,000 ఇప్పుడు 5,000 మొత్తం 11,000 కూడా సాయంత్రం వేసేస్తాను అన్నాను. ఏం పర్లేదు పాస్టర్ అన్నాను, లేదు సార్ వేస్తాను అన్నాను అని ఇక్కడ కూర్చున్నాను. మా తమ్ముడు 10,000 రూపాయలు వేసాడు సియోలని, అమెరికాలో ఉంటాడు. ఇందాక ఓపెన్ చేసాను 10,000 ఉన్నాడు. అంటే చూసారా నా మాట తప్పుగానే ఒక దేవుడు, అంత అద్భుతమైన దేవుడు ఎక్కడున్నాడు. కాబట్టి పాస్టర్ గారికి ఎలా వెళ్ళి ఎప్పుడు ఆలోచించకండి,
దేవుని నేను ఎలా ప్రేమిస్తున్నాను, దేవుని నేను ఎలా కనపరుస్తున్నాను అనుకోండి, దేవునికి ఇవ్వండి. మీరు ఇచ్చినప్పుడు నేను మీ డబ్బులు అనుకున్నా, అవి దేవుడి డబ్బులు అనుకుంటాను. ఖర్చు పెట్టేటప్పుడు కూడా 100 రూపాయలు తీసే, ప్రభా నీ డబ్బుల నుంచి 100 రూపాయలు తీస్తాను ఆయన అంటారు అనమాట. 500 ప్రభా నీ డబ్బుల నుంచి తీస్తాను అంటారు, ఆయన చెప్పి తీస్తూ ఉంటారు. అది ఆయనది, అది కనుక దేవుణ్ణి ఎలా కనపరచాలి అది ఒక్కటి మీ మనసు ఉంచుకోండి, ఇంకేం ఆలోచించుకోండి. రైట్ అండి, ప్రార్థన చేసుకుని క్లోజ్ చేస్తే బెటర్లా ఉంది. అనౌన్స్మెంట్ చూసా, అసలు మానేస్తారు. పరిస్థితి ఏంటంటే 31వ తారీఖు రాత్రి కర్ఫ్యూ అని శివాగారి దగ్గర నుంచి నాకు వచ్చింది మెసేజ్. శివాగారు పంపిస్తే పక్క నాకు, ఎందుకంటే ఆయన తిరుగుతుంటారు కదా మీ కార్లో, ఆయన పక్క న్యూస్ ఆయన దగ్గర ఉంటారు అనుకున్నాను. అనుకుని మీకు కూడా చెప్పేశాను గ్రూప్ లో, 31వ తారీఖు రాత్రి 1వ తారీఖు మార్నింగ్ మనం వర్చువల్ గా ఆన్లైన్ లో జూమ్ లో చేసుకుంటాము, చర్చిలో ఉండదు అన్నాను. రెండు పంపించారు ఆయన, అలా 2 సార్లు నుంచి పంపించారు. ఈరోజు అనార్ బాబు గారు కలిశారు, స్టీల్ ప్రకాష్ గారు అంటున్నారు, అయ్యో అదేంటి సార్ 1వ తారీఖు మాకు సన్నిధిలో కాకుండా వర్చువల్ గా ఏంటండి, సంవత్సరం అంతా అలాగే అయిపోయింది మన బతుకు, ఇప్పుడు కూడా వర్చువల్ అని అన్నారు. ఏమో మరి కర్ఫ్యూ అంటే ఎలాగండి, కల్పించుకుంటామండి మనం. కాబట్టి కర్ఫ్యూ అంటే కర్ఫ్యూ కనబడితే కాల్చేయడం కదా, కర్ఫ్యూ అర్థం మనం కల్పించుకుంటామేంటండి, ప్రాణాలుగా ముఖ్యం అంటున్నాను. అలా కా సార్ పాష ఆలోచించడం లేదండి, గవర్నమెంట్ రూల్ నేను పాటిస్తాను అంతే అన్నాను. ఈలోగా అనార్ బాబు గారితో మాట్లాడినప్పుడు, అనార్ బాబు గారు మీకు ఇండస్ట్రియల్ ఏరియాలో బాగా టచ్ ఉంటుంది కదా, కొంచెం కనుక్కొని అసలు సంగతి చెప్పండి అంటే, అప్పుడు అనార్ బాబు గారు నాకు న్యూస్ పేపర్ కటింగ్ పెట్టారు. పోలీసులు ఏమిటంటే అవన్నీ పుకార్లు మాత్రమే, వదంతులు మాత్రమే, నిజం కాదు అని ఎస్ఐ ప్రకటన ఉంది న్యూస్ పేపర్. అమ్మాయి అనుకున్నాను వెంటనే మీకు సండే స్కూల్ మన లివింగ్ వాటర్స్ గ్రూప్ లో పెట్టేశాను. కాబట్టి మనం 31st నైట్ 9 o'clock ఇక్కడ చూస్తాం, అందరూ సాక్ష్యాలు చెప్పాలి. శ్రీలాక్ కూడా చెప్పాను, అమ్మ నువ్వు సాక్ష్యం ప్రిపేర్ అవ్వ చెప్పాను, తను కూడా ప్రిపేర్ అవుతుందట, ఎవరెవరు తను గౌన్లు ఇచ్చారో చెప్తుందట. చూడండి ఇందాక చెప్పిన పాయింట్లు చెప్తుంది, ఆ పలానా వాళ్ళు నాకు గౌన్ ఇచ్చారు, ఈ ఆంటీ ఆ ఆంటీ అవన్నీ చెప్తాను అంకుల్ అంత సరేలా మానాను. అలాగా ప్రిపేర్ అవ్వండి 31st నైట్ అందరూ సాక్ష్యాలు, చిన్నపిల్లలు కూడా సాక్ష్యాలు చెప్పాలి. మనం 12:30 వరకు వెళ్తుంది, ఆ తర్వాత వాగ్దానాలు అప్పుడు ఇస్తా. అసలు నేను భావని దానా కలిపి ఆ రాజబాబు గారు సత్యవతి గారు మరి అదొక సేవలో నేను పాల్గొన్నాను రాత్రి 2 గంటల వరకు, అవన్నీ కవర్లో పెట్టించారు. అసలు ఈరోజు ఇచ్చేద్దాం అనుకున్నాను నేను, ఇప్పుడు ఇచ్చేస్తే ఆ 31 సీల్ వేసేద్దాం అనుకున్నాను, ఇచ్చేసి 31st నైట్ ఓపెన్ చేయండి అని చెప్పడానికి. కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు 31st నైట్ వాగ్దానాలు తీసుకోవాలి. కొత్త క్యాలెండర్లు ఎవరికి వచ్చేయండి, మనకి నెక్స్ట్ టైం మనమే ప్రింట్ చేసుకుంటే బెటర్లా ఉంది. కొత్త క్యాలెండరు ఉంటే మీరు నోట్ చేసుకోండి, 1వ తారీఖున లవ్ ఫీస్ట్ ఉంటుంది. ఏ సార్ మరి ఏమో ప్రిపేర్ అవుతున్నావా, ఆల్రెడీ క్యాటరింగ్ మాట్లాడారు కదా సార్, మాట్లాడండి. 1వ తారీఖున లవ్ ఫీస్ట్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్ని బంధువులు తీసుకురండి. మరి మన వాళ్ళకి వీలైతే మీరు శివాకారు కానీ ఎవరికొకరికి పెద్దలకి మేము ఎంతమందిని తీసుకొస్తాం చెప్పండి, ఎందుకంటే అది అవకాశం. ఈరోజు ప్రభు కిరణ్ సురేష్ని తెస్తే ఎంత ఆనందం, మనకి ఎంత సంతోషం అనిపించిందండి. కనుక ఆ రోజు కూడా కొద్దిమంది తీసుకురండి మీ ఫ్రెండ్స్ని, మన ప్రేమ చూపిద్దాం. మనం ఒక్కడమే కాదు, ఎన్ని సంవత్సరం ఎంతో కాలం అయితే మనం కలిసిపోవచ్చు చేసి కదండి, దర్శి పెళ్లి చేసిన తర్వాత అప్పుడు చేయాలనుకుంటున్నాను. కాబట్టి మరొకసారి మనం కలిసిపోవచ్చు చేద్దాం చక్కగా, మనతో పాటు మన స్నేహితులు మన బంధువులు కూడా ఆ సంతోషం పాలు భాగస్వామయ్యేలా చూద్దాం. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. ఓకే అండి, థ్యాంక్ యూ, ప్రార్థన చేసేసుకుందాం అంతే కదండి. రైట్, లేచి నిలబడదాం. Hallelujah, praise you, Jesus. Thank you. Pravanik stotram. Oksa chedrati, and one rachanitam. Hallelujah. Praise you, Jesus. Thank you. Pravanik, vandanal. Thandi, ee Christmas asalu untado ledo anukunnam thandi. Asalu ee lockdown ettutaro ledo. కరోనా వైరస్ పోతుందో లేదో ఎంతో బెంగపడ్డాం నాయన. ఈ చివరికి వచ్చేసరికి మాకు చక్కని సహవాసం వచ్చారు, మా బిడ్డలు ఎంతో చక్కగా పాటలు పాడారు, యాక్షన్ సాంగ్స్ చేశారు, బహుమతులు పంచుకున్నారు, నీ వాక్యాలు చెప్పారు. ఈరోజు మాకు ఎంతో సంతోషం ఇచ్చారు, నీకు స్తోత్రం నాయన. ఇలాగే మేము సంతోషంగా 2020 దాటుకుంటూ 21లోకి ప్రవేశించాలి తండ్రి. 21లో కూడా నీ కాపుదల నీ భద్రత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం.
ఈ రోజు మా మధ్యకు వచ్చిన సురేష్ బట్టి, సురేష్ కుటుంబం బట్టి స్తుతిస్తున్నాం, ప్రభు కిందకి ఇచ్చిన బాల బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఆత్మను సంపూర్ణంగా నడిపించేటువంటి శక్తి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు ఎంతమంది అయితే ఈ ఆరాధన పాల్గొన్నారో ఒక్కొక్కరు దీవించి దర్శించమని ప్రార్థిస్తున్నాం. మరి ఆదివారం వర్షిప్ లో 31వ తారీఖు రాత్రి వాచ్ నైట్ సర్వీస్ లో, 1వ తారీఖు ఉదయం మళ్ళా నూతన సంవత్సర ఆరాధనలో ఆయన మమ్మల్ని దర్శించు, మమ్మల్ని అభిషేకించు, నీ వాక్య వాగ్దానాలతో మమ్మల్ని బలపరచుతండి. ఈ కృపలు భద్రపరచు, ఈ మధ్యలో జరిగే ప్రయాణాల్లో తోడుగుండు, క్షేమం ప్రసాదించు. ఒక్కొక్కరికి ఇప్పుడు వెళ్తుండగా వారి గృహాలు చేరేంత వరకు నీ నీ సన్నిధి, నీ ప్రేమ వారితో ఆవరించి ఉండేలా చేయమని ప్రార్థిస్తాను. నీవే మహిమ పొందమని మా ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమారి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక మందుల మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నాడు, భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయను, మరి అపరాధము చేసి వారిని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ రోజు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడానికి ప్రయాసపడి వచ్చిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఈ అవకాశం లేక వర్చువల్ గా ఫేస్బుక్ లో ఈ జూమ్ లో చూస్తుండే వారికి, వారి కుటుంబాలకు తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆమే. ఒక్క నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఈరోజు విన్న వర్తమానం కోసం, మీ బంధుమిత్రుల కోసం, రక్షణ లేని ప్రజల కోసం ప్రార్థన చేయండి. ఇంత ఆనందంలో మనం ఉంటుండగా దుఃఖంలో, ఏడుపులో, బాధలో ఉండే ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మంచం పట్టి మరణం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనకు జవాబు రాక విసిగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. సువార్త అందని వీధులు, సువార్త అందని ఊళ్ళు, సువార్త అందని దేశాలు ఉన్నాయి. ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకోండి. అందరి కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరం అంతా ఇలా గడిచిపోయింది, వచ్చే సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారో అది ప్రభు ముందు అడగండి ఒకసారి. ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉండాలి, ఆర్థిక జీవితంలో ఎలా ఉండాలి, ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఒక్కసారి ప్రభుని అడగండి. ఒక్క నిమిషం మీ ప్రార్థన అయిన తర్వాత అందరిని పలకరించండి, అందరికి వందనాలు చెప్పండి. 31వ తారీఖు రాత్రి కోసం సిద్ధపడండి. అందరు కూడా ప్రార్థనా పూర్వకంగా రావాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. Thank you.